46 ఏళ్ళ సినీ ఇండస్ట్రీ మీది. నాకు సినిమా అంటే చాలా పిచ్చి. వెరీ ఫస్ట్ డైలాగ్ మాత్రం 16 టేకులు తీసుకున్నారట. ఏంటి అసలు? రండి కూర్చోండి అనే దానికి 16 టేకులు అయింది. ఎవరిని కూర్చోమని చెప్పలేకపోయారు మీరు. మేకప్ వేసేంత వరకు జాలీగా ఉంటాను. సెట్ లోపలికి వెళ్ళగానే నాకు అమ్మాయిలు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావద్దు అని ఎందుకు చెప్పారా డైరెక్టర్ అసలు? ఎందుకంటే నార్మల్ గా సినిమా ఇండస్ట్రీ అంటేనే చిన్న చూపు ఉంటుంది, వెనకాల మాట్లాడతారు. మీరంటూ వస్తున్నారంటే హీరో హీరోయిన్లకు ఎంత రేంజ్ లో కనిపిస్తారో, మీకంటే సెపరేట్ బ్యానర్స్ పెట్టి కటౌట్లు పెట్టి ఇన్ని ఉండేది కదా, అయినప్పటికీ కూడా ఒక రకమైనటువంటి ఇమేజ్ బయట. ఇప్పుడు సినిమా చూస్తే ఇప్పుడు సినిమా వేరేలా అయిపోయింది. మా కేటగిరీ ఉన్నది మొదలు చనిపోయింది సినిమా ఇండస్ట్రీ నుంచి. అది చాలా బాగా. అనురాధ గారు ఒక మూవీలో మోహన్ బాబు గారిని ఎత్తుకున్నారు కదా, ఇలా ఎత్తేసుకున్నారు. సో ఆయన వచ్చేసారు, చుట్టేసేసి బెడ్లో వచ్చి ఆయన రోల్ అయ్యి వెళ్ళాము. జ్యోతిలక్ష్మి గారు, జయమాలిని గారు మంచి ఫెయిర్ కాంప్లెక్స్ తో ఉండేవాళ్ళు. మీరు అంటే నేను మీరు లేరనలేదు ఆ టైంలో ఉన్నటువంటి కాంపిటీషన్ లో యూస్ టు బి మోర్ కన్సర్న్ అంట కదా, ఏం చేసేవాళ్ళు? పెళ్ళయ్యేంత వరకు కూడా ఎవరు చాలా మందికి తెలియదు నేను నలుపుని. ఆ సీక్రెట్ ఎవరు రివీల్ చేయలేదు ఎక్కడ చేసేసాను కదా ఇప్పుడు చేశారు. ఒకే రోజు 3-4 సినిమాలు చేసేవాళ్ళు, అంత కాల్ షీట్లు ఉండేది, అంత హెక్టిక్ హెక్టిక్, ఎలా మేనేజ్ చేసుకునేవాళ్ళు? నేను ఒకే సంవత్సరంలో మోర్ దెన్ 87 ఫిల్మ్స్ చేశాను. ఓ ఆల్ లాంగ్వేజ్ సంవత్సరంలో 365. పెద్దింటికి సంబంధించి సెంటిమెంట్ కూడా చాలా ఉన్నట్టుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో. కృష్ణ భగవాన్, రవితేజ, శివాజీ రాజా, రవిఎస్ చౌదరి, డైరెక్టర్ గుణశేఖర్, వీళ్ళందరూ మా ఇంట్లో అద్దెకి ఉండేవాళ్ళు. అవార్డ్ ఫంక్షన్స్ కావచ్చు, లేకుంటే మీకంటూ ఇచ్చేటువంటి అవార్డ్స్, ఫెలిసిటేషన్స్, పురస్కారాలు, వీటన్నిటిలో కూడా పెద్దగా మీ ఇన్వాల్వ్మెంట్ ఉండకపోయింది. ఆ లైమ్ లైట్లోనే ఉండే వాళ్ళకే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మేబీ దట్ ఈస్ రియల్లీ హర్టింగ్. కాస్టింగ్ కోచ్ అనేది ఒకటి వచ్చింది కదా బాగా వినిపించింది, లేకుంటే అమ్మాయిల్ని ట్రబుల్ చేస్తున్నారు, కమిట్మెంట్లు అడుగుతున్నారు, ఇలాంటి వాటికి మీరేమైనా ఫేస్ చేశారా? ఇచ్చే ఆన్సర్ ఏంటి అసలు? బయట ఎంత ఉంది, ఇంత ఉంది మనకన్నా. మీది కూడా లవ్ మ్యారేజ్ కదా, ఫోర్సిబ్లీ లవ్ అయిపోయింది. 87 మ్యారేజ్ అయింది, 96 ఆయన పెద్ద యాక్సిడెంట్ అయింది, హెడ్ ఇంజరీ. వాస్ 11 అలైవ్. దాని తర్వాత యాక్సిడెంట్ తర్వాత దెన్ 15 హ్యాడ్ అటాక్. తినిపిస్తూ ఉంటే పొరుగెక్కింది. మనతో పాటుగా ఉన్నారు ఒక సూపర్ సక్సెస్ఫుల్ డాన్సర్ కమ్ ఆర్టిస్ట్. ఎస్, తను సౌత్ ఇండియన్ లాంగ్వేజ్తో పాటుగా హిందీలో కలిపి మొత్తంగా 700 సినిమాల్లో యాక్ట్ చేశారు. ఎట్ ద సేమ్ టైం, ఆ టైంలో అప్పుడున్నటువంటి హీరోయిన్లే కాదు, ఏ హీరో కూడా 3 కాల్ షీట్లని ఒకే రోజు చేయలేదు. ఆ రికార్డ్ కూడా సొంతం చేసుకున్నటువంటి నటి, డాన్సర్ మనతో పాటుగా ఉన్నారు. షీఈస్ నన్ అదర్ దాన్ అనురాధ గారు. అమ్మ నమస్కారం. నమస్తే. నమస్తే. అనురాధ గారు అంటే సులోచన గారు అనే పేరు మర్చిపోయారా? ఒరిజినల్ నేమ్ సులోచన, ఎవరన్నా సులోచన అన్నారనుకోండి. సులక్షణ అని ఒక ఆర్టిస్ట్ వచ్చింది కదా, సో అందువల్ల సులోచన అనే పేరు నా ఫస్ట్ పిక్చర్ డైరెక్ట్ వచ్చి మార్చేసాడు అనురాధ. సులక్షణ వేరు, సులోచన వేరు కదా, కానీ సిమిలారిటీ ఉంటుంది కదా, అందువల్ల ఒకేలాగా అనిపిస్తుందేమో అని. కేజీ జార్జ్ అని ఆయన వచ్చి నేషనల్ అవార్డ్ విన్నర్, ఓకే, లేగేడ మరణం ఒక ఫ్లాష్ బ్యాక్ అని మన ఆర్టిస్ట్, పాత ఆర్టిస్ట్ శోభా గారు ఉన్నారు కదా, వాళ్ళ కథను చేసి ఆయన నేషనల్ అవార్డు తీసుకున్నారు. ఆ డైరెక్టర్తో పాటు ఫస్ట్ ఫిల్మ్ నాకు మలయాళంలో. సో ఆయనే వచ్చేసి విల్ చేంజ్ అని చెప్పి మార్చారు. 46 ఏళ్ళ సినీ ఇండస్ట్రీ మీది, 13 ఏళ్ళకే వచ్చారు మీరు. 13 ఏళ్ళకంటే టీనేజ్ అప్పుడే ఎంటర్ అయ్యారు. వెరీ ఫస్ట్ ఫిల్మ్ చెయ్యాలి, అది కూడా మలయాళంలో చెయ్యాలి, పేరు మార్చేస్తామన్నారు. అంత చిన్న ఏజ్ అందరూ స్కూల్కి వెళ్తుంటారు, మీరేమో సినిమాకి వెళ్ళాలి, థియేటర్లో ఉండాలి. నాకు సినిమా అంటే చాలా పిచ్చి, చాలా చాలా పిచ్చి. ఎందుకంటే మా ఫ్యామిలీయే సినిమా ఫ్యామిలీ. అవును. మా
గ్రాండ్ మదర్, ఫాదర్ వాళ్ళ అమ్మ, ఆవిడ పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్. దాని తర్వాత ఫాదర్ డాన్స్ అసిస్టెంట్గా ఉండి తర్వాత కొరియోగ్రాఫర్ అయ్యారు. మా అమ్మ హెయిర్ డ్రెస్సర్. ఇది కాకుండా మా పెద్దమ్మ కూడా సేమ్ హెయిర్ డ్రెస్సర్. మా పెద్ద నాన్న కెమెరామెన్, మా అమ్మ వాళ్ళ తమ్ముడు ఆయన కెమెరామెన్. సో అందరు కెమెరామెన్స్, అందరూ సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు కాబట్టి నాకు సినిమా అంటే చాలా పిచ్చి. మా బ్రదర్కి లేదు, నాకు మాత్రం. నాకు ఎప్పుడు హాలిడే వదిలినా ఇద్దరు అమ్మతో కానీ లేదు నాన్నతో కానీ షూటింగ్ వెళ్ళిపోతాం చిన్నప్పటి నుంచే. సో నాకు అది ఎలాగైనా సినిమాలో రావాలని ఒక పిచ్చి ఉండేది అనమాట. అమ్మ ఊర్వశి శారద గారు ఉన్నారు కదా, వాళ్ళకి హెయిర్ డ్రెస్ చేస్తున్నారు ఏవిఎం స్టూడియోలో. నేను షూటింగ్ చూడడానికి వెళ్ళి ఉన్నాను. ఆవిడ్ని కలవడానికి వచ్చిందే కేజీ జార్జ్ గారు. ఓకే. అప్పుడు నేను అలా అలా తిరుగుతూ ఉంటే, ఏ ఈ అమ్మాయి నాకు ఇప్పుడు ఒక ఫిలిం చేస్తున్నాను, ఈ అమ్మాయి కరెక్ట్గా హీరోయిన్కి సూట్ అవుతుంది. నాకు 14 ఏళ్ళ అమ్మాయి, ఒక హీరోయిన్, ఒక 10వ తారీఖు 10వ క్లాస్ చదువుతున్న అమ్మాయి లాగా ఈ అమ్మాయి బాగుంటుంది అని, ఎవరమ్మాయి అని అడుగుతుంటే మా హెయిర్ డ్రెస్సర్ వాళ్ళ కూతురు అని శారద గారు చెప్పారు. అప్పుడు వెంటనే నాకు మాట్లాడిపెట్టు, అమ్మాయి స్క్రీన్ టెస్ట్ చేస్తాను అని చెప్పి ఆయన చెప్పారు. చెప్తే అమ్మ వచ్చేసి ఇప్పుడు వద్దండి చదువుకుంటుంది అని చెప్పారు. నేను చేస్తామమ్మ, ట్రై చేస్తాం. అమ్మ అంటే నాకు చాలా నమ్మకం, మర్యాద, నమ్మకం. నాన్న ఉన్న అమ్మ, అమ్మనే అన్ని. అమ్మ అంటే భయం కూడా, అమ్మ ఏదైనా చెప్పేస్తుందో, అమ్మ మాటని నో అనకుండా. నేను మా తమ్ముడు ఇద్దరు అమ్మ అంటే అంత అది అది ప్రేమ, అది ఏమీ చెప్పలేము కానీ అంత భయం అనమాట. సో సరే అనేసి శారదగా చెప్పారు, వచ్చే ఛాన్స్ని వదలబాక, చేయని తన్ని, తనకి ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పి చెప్పారు. అప్పుడు ఒక స్క్రీన్ టెస్ట్, నాకు ఏమీ తెలియదు. షూటింగ్స్ చూస్తున్నాను కానీ అసలు ఏమీ దాని గురించి, ఊరికే చూసేది. మేకప్ వేశారు, సడన్ గా కూర్చోబెట్టారు, ఇలా నవ్వమన్నారు, ఇలా నవ్వమన్నారు, ఇలా తిరగమన్నారు ప్రొఫైల్కి, ఇలా తిరగమన్నారు. అలా సినిమా ఇండస్ట్రీ లోపల వచ్చేసాను 13 ఏళ్ళకే. వెరీ ఫస్ట్ డైలాగ్ మాత్రం 16 టేకులు తీసుకున్నారట ఏంటి అసలు? వెరీ ఫస్ట్ కాదు, మూడో సినిమాలో. మూడో సినిమా అయినా, మూడో సినిమాలో అయినా కూడా అప్పుడే కొత్త. నాకేంటంటే నేను ఎంటర్ అవ్వగానే మలయాళంలో ఒక ఫిల్మ్ చేస్తూనే ఉన్నాను, అప్పటికే సెకండ్ ఫిల్మ్ వచ్చేసింది. ఫోటోగ్రాఫ్ బయట అప్పుడు బయట వచ్చేస్తాయి కదా, పేపర్ మ్యాగజైన్స్ చాలా ఫేమస్ కదా, ఇప్పుడు యూట్యూబ్స్ లాగా, అప్పుడు అవే కదా. సో ఫోటోగ్రాఫ్ ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి బాగుంది, ఎవరు ఎవరమ్మాయి, అలా అలా కాంటాక్ట్లో ఈ సినిమాలో ఉంది అంటే వెంటనే ఆ కంపెనీ మేనేజర్ అలా మలయాళంలో 2-3 సినిమాలు చేయడం మొదలుపెట్టాను. అక్కడ ఏంటంటే మనకి పెద్ద అది యాక్ట్ చేసేది ఏం లేదు కదా, ఇలా రామ్మా నిల్చు, తల దించుకో, ఇలాగే. సో ఇక్కడి నుంచి ఆ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేసరికి అన్నీ పెద్దగా ఉంది. తెలుగు అయినా సరే, తమిళ అయినా సరే, అన్నీ పెద్దగా ఉంది. రండి కూర్చోండి అనే దానికి 16 టేకులు అయింది. ఎదురుగా ఉన్న అప్పుడు ఏంటంటే రీల్స్ వేరే, రీల్స్ చుట్టూ చుట్టూనే ఉంటుంది అన్ని, మొత్తం డబ్బులు అంతా పోతుంది ప్రొడ్యూసర్కి. ఎవరిని కూర్చోమని చెప్పలేకపోయారు మీరు? జయశంకర్ గారిని. ఓకే, జయశంకర్ గారి హీరో, ఆయన వచ్చి కూర్చోమని చెప్పడానికి నాకు అన్ని టేకులు పడింది. అక్కడ ఉండే చూస్తే నాకు ఏంటి, నాకు మేకప్ వేసి మేకప్ వేసేంత వరకు జాలీగా ఉంటాను, సెట్ లోపలికి వెళ్ళగానే నాకు వెనుకలు ఫ్రీజ్ అయిపోతారు. అవును, మనోరమ గారు ఉన్నారు, ఆహా జయశంకర్ చో గారు, అయ్యో శివాజీ గారితో అలా బెంగ బెంగ అయిపోతుంది. తర్వాత ఇప్పుడంతా చూస్తే టేకులు పోదాం లేండి, ఎందుకు రిహర్సల్ అనే స్టేజ్కి వచ్చేస్తుంది. వై యు ఆర్ వేస్టింగ్ టైం, ఈజీ అయిపోతుంది. ఇట్ మూవీ టీచర్స్ ఎవ్రీథింగ్. ఎగ్జాక్ట్లీ. అమ్మ అయితే మీరు కూచిపూడి డాన్సర్ బేసికల్గా, నాన్న కొరియోగ్రాఫర్. నాన్న ఈజ్ ఏ మరాఠీ, అమ్మ తెలుగు, కాకుండా కూచిపూడి డాన్సర్. మరి మీరు చేసిందంతా కూచిపూడి డాన్స్ అనేది కాదు కదా సినిమాల్లో కనిపించింది. నేను యాక్చువల్లీ క్లాసికల్ ఒక పూంగడి అని ఒక మిస్ దగ్గర నేర్చుకున్నాను, తర్వాత వెంపచేసి మాస్టర్ క్లాస్లో కూచిపూడి నేర్చుకున్నాను. నేను నేర్చుకునేటప్పుడే విజయశాంతి, సుభాష్ని వాళ్ళంతా కొంచెం సీనియర్స్ క్లాస్లో, నాకన్నా ముంచేరు అని, కానీ ఒకే ఏజ్ అనుకోండి. కానీ సుభాష్ని మాకన్నా పెద్ద, విజయశాంతి నేను, తర్వాత నళిని వచ్చింది, మేమంతా ఆ బ్యాచ్. నేను హీరోయిన్గా 32 ఫిల్మ్స్ చేశాను, మలయాళం, తమిళ్, తెలుగు అండ్ కన్నడ. తెలుగులో పంచకళ్యాణి అని ఒక సినిమా వచ్చింది, అది అరవంలో వచ్చిన సినిమా, వేరొక హీరోయిన్ చేస్తే అది 100 డేస్ పైన ఆడింది.
తెలుగులో నేను హీరోయిన్, చంద్రమోహన్ గారు హీరో. నా ఫస్ట్ ఫిల్మ్ తెలుగులో. ఓ, చంద్రమోహన్ గారు పక్కన వాళ్ళందరూ సక్సెస్ అవుతారని సెంటిమెంట్. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. కాకుండా మీరు సక్సెస్ అయ్యారు. 32 ఫిల్మ్స్ చేసాం, పెద్దగా క్లిక్ అవుట్ అవ్వలేదు. హీరోయిన్గా సక్సెస్ అనేది ఉంది కదా, తను పెట్టుకుంటే సినిమా సక్సెస్ అవుతుంది అనేది, ఆ పేరు రాలేదు. తర్వాత ఒక మలయాళం ఫిలిం ఎవర్షైన్ వాళ్ళది, విలియమ్స్ కెమెరామెన్, ఆయనే డైరెక్టర్, ఆయనే ఫోటోగ్రఫీ. ఆయనతో పాటు నేను ఒక మలయాళం ఫిలిం వర్క్ చేస్తున్నాను హరిగరం గారిది. సో ఈ అమ్మాయి బాగుంటుంది ఈ క్యారెక్టర్, రెండు హీరోయిన్స్ దాంట్లో. ఒక హీరోయిన్ ఏమో సత్య కళ అని ఒక అమ్మాయి ఉండింది, అమ్మాయి. ఇంకొక హీరోయిన్ నేను. నా క్యారెక్టర్ ఏంటంటే, మా ఫ్యామిలీలో నాన్నకి జబ్బు, అమ్మ తమ్ముడు సరైన వాడు కాదు, ఇంట్లో ఇంకో చెల్లెలుంది, ఫ్యామిలీని పోషించుకోవాలని హోటల్లో డాన్స్ ఆడే అమ్మాయి. ఒకడిని ప్రేమిస్తుంది, వాడు తీసుకెళ్లి దీన్ని అమ్మేస్తాడు దుబాయ్, హీరో కాపాడతాడు. అలా ఒక సబ్జెక్టు. ఆ పిక్చర్ సూపర్ డూపర్ హిట్ అయింది. దాని తర్వాత ఆ సినిమాలోనే రఘు మాస్టర్ గారు మాస్టర్. అప్పుడు సిల్క్ సుమిత చాలా చాలా బిజీ, ఫేమస్గా ఉండింది. సిల్క్ సుమిత ఫేమస్, ఫేమస్ అంటే అంత ఫేమస్ డాన్సరు. కానీ తనకి డాన్స్ రాదు కాబట్టి కరెక్ట్ ఎగ్జాక్ట్గా డాన్స్ ఆడడం తనకు కుదరదు. తను వచ్చేసి మేనేజ్ చేస్తుంది, కొంచెం ఎక్స్ప్రెషన్సు, ఒక కాస్ట్యూమ్స్ దాంట్లో క్యారీ ఓవర్ చేస్తుంది సాంగ్ని. మంచి గ్లామరస్ సాంగ్ అంతా బాగా క్యారీ ఓవర్ చేస్తుంది, ఫేస్ ఐస్ ఐస్ ఎక్స్ప్రెషన్స్తో. కానీ బాగా ఆడదు. ఇది కొంతమంది మాస్టర్స్కి మంచి సాంగ్స్ అని అలా చేయడం ఇష్టం లేదు. అందువల్ల తనకి కొన్ని మాస్టర్, రఘు మాస్టర్ గారికి, డికేఎస్ బాబు మాస్టర్ గారికి, శివా సుబ్రహ్మణ్యం వీళ్ళకంతా వచ్చేసి ఒక రీప్లేస్మెంట్ కావాలి అని ఎదురు చూసేటప్పుడు కరెక్ట్గా నాకు ఆ సాంగ్ పడింది. ఆ సాంగ్ పిక్చర్ హిట్ అయింది, హీరోయినే హిట్ అయింది కాబట్టి రఘు మాస్టర్ వెంటనే ఒక అరుణ్ సినిమాకి నన్ను రికమెండ్ చేశాడు. నేను అమ్మ చేయబడి సారీ, ఎందుకు హీరోయిన్గా చేయాలని మీరు చెప్పారు కదా, క్లాసికల్ డాన్స్ కూచిపూడి నేర్చుకుని ఎందుకు ఈ సాంగ్ ఆడారని. అది మా మైండ్లో కూడా. కానీ ఆయన కూర్చోబెట్టి ఒకే మాట అన్నాడు, సినిమా ఇండస్ట్రీకి లేడీస్ రాకూడదు, అసలు రాకూడదు, రాకూడదు, వచ్చేస్తే షైన్ అయిపోవాలి ఇంకంతే. అవును, అది కామెడీ అవని, సాంగ్ అవని, హీరోయిన్ అవని, క్యారెక్టర్ అవని, ఏదో ఒకటి చేసి ఆ ఈవిడ ఉంది, అభి అనురాధ ఉంది, బాగుంది, బాగుంది, బాగుంటుంది అని అనిపించాలి, జనాల్లో దిగాలి, లేదంటే సినిమా ఇండస్ట్రీ రాబాకండి. ఎందుకు వద్దన్నారమ్మా? మాకు హీరోయిన్గా చేయాలి అని చాలా ఆశ. యాక్చువల్లీ లవ్ ఇన్ సింగపూర్ అనే సినిమాకి మా నాన్నగారు మాస్టర్. సింగపూర్లో అంతా వెళ్ళి సాంగ్ అంతా చేసేసి వచ్చేసారు. ఇక్కడికి వచ్చి ఒక సెట్ సాంగ్ ఉండింది, క్లైమాక్స్ సాంగ్ తెలుగు, అది డబుల్ వర్షన్ మలయాళం అండ్ తెలుగు. రంగనాథ్ గారు, చిరంజీవి గారు చేశారు తెలుగులో. సో సాంగ్ నాకు, నాకు సాంగ్ కదా, మా నాన్నగారికి సాంగ్. వాళ్ళు మీ అమ్మాయి బాగుంది, మీ అమ్మాయిని ఆడించండి అంటే ఈయన వచ్చేసి ఆడమని చెప్పి ఒక అరేబియన్ గెటప్. అమ్మ వచ్చి లేదు లేదు, హీరోయిన్గా చేస్తుంది, ఎందుకు చేయాలి సాంగ్, లేదు వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు చిరంజీవితో సాంగ్. అప్పుడు చిరంజీవి గారు బాగా ఫేమ్లో వస్తూ ఉన్నారు. చెప్పి సరే అనేసి చాలా మాట్లాడి ఓకే అన్నాం. ఓకే అని వెళ్తే అక్కడ స్లీవ్లెస్ ఇది కింద వచ్చేసి ఫుల్ లెగ్ వస్తున్నట్టు ప్యాంటే లూజ్గా, కానీ ఇటు ఇటు ఓపెన్. ఆ ఇటు ఇటు ఓపెన్లో మా అమ్మ ఇంత దూరం ఓపెన్ ఉంది, కుట్టండి 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 అని ఇంతవరకు కుట్టించింది. ఒక షార్ట్ అవ్వగానే ఫోటో తీస్తారు కదా, నేను చిరంజీవి గారిని ఇలా పట్టుకున్నట్టు ఒక షార్ట్, నా బ్యాక్ ఇది ఇటుపక్క షార్ట్ పెట్టి ఉన్నారు స్టిల్, నాది ప్రొఫైల్ ఆయనది ప్రొఫైల్, ఆయన నా మీద చెయ్యి వచ్చేసి తెలియకుండా ఆయనది ఇలా పెట్టేశారు ఇక్కడ నడుము కింద, నడుము కింద పెట్టేస్తే మా అమ్మ నా హెయిర్ సర్దేటట్టు సర్ది ఆ చెయ్యి తీసి కొంచెం పైన పెట్టేసారు. ఆయన రియాక్షన్ ఏంటప్పుడు? ఆయన ఏమి రియాక్షన్ ఇవ్వలేదు. దాని తర్వాత నేను సోలో డాన్సర్గా అయిన తర్వాత ఆయనతో పాటే సాగు, ఇంత ఇంత షార్ట్స్ ఇస్తే ఇంత కట్ చేయమంటున్నాను నేను మా అమ్మ, ఇంత పెద్ద షార్ట్స్ ఏంటి. అప్పుడు పిలిచి చెప్తున్నారు, మీ అమ్మ నా చెయ్యి తీసి పైన పెట్టింది నేను గమనించలేదు అనుకుంది, నాకు తెలుసు. ఇప్పుడు చూస్తే ఇంత వద్దు, ఇంత చేయాలి, ఇంత చేయాలి అంటున్నారు తల్లి కూతురు కలిసి అని. చాలా మంచి 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 డాన్సరు, మంచి ఆర్టిస్టు. అయితే అమ్మ, తను అమ్మాయిలు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావద్దు అని ఎందుకు చెప్పారా డైరెక్టర్ అసలు? ఆయన ఎందుకంటే నార్మల్గా సినిమా ఇండస్ట్రీ అంటేనే లేడీస్కి వచ్చేసి బయట మాట్లాడేది తప్పుగా మాట్లాడుతుంది,
చిన్న చూపు ఉంటుంది, చిన్న చూపు ఉంటుంది. అందువల్ల రాబాకండి, వచ్చేదైతే ధైర్యంగా ఏదైనా ఫేస్ చేయండి. చెడ్డ పేరు, డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్, ఎనీథింగ్ గాసిప్స్ కానీ. మనకు నాకు పెద్ద గాసిప్స్ ఏమీ రాలే, కానీ కూడా ఆయన చెప్పింది మన వెనకాల మాట్లాడతారు, ఏదైనా సినిమా వాళ్ళు అంటారు అని. ఏ ఇండస్ట్రీ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నా ఇండస్ట్రీ నాకు దైవం. ఐ లవ్ మై ఇండస్ట్రీ. నాకు చదువు సరిగా లేకపోయినా నాకు లైఫ్లో పెద్ద పొజిషన్ ఇచ్చింది నా ఇండస్ట్రీ. పెద్ద పేరు తెచ్చుకున్నాను, బాగా సంపాదించుకున్నాను. మంచి అమ్మాయి, అమ్మాయి వస్తే చాలరా, ఒక వన్ డేలో కూడా సాంగ్ చేసేయచ్చు అనే దూరం లోపల మంచి మంచి అమ్మాయి ఇంప్రెషన్ ఇంప్రెషన్ తీసుకొచ్చాను. అది నాకు ఈ సినిమా ఇండస్ట్రీ ఇచ్చింది. ఇదే నాకు దేవుడు, నా నా వృత్తి నా దేవుడు. అయితే అమ్మ, అమ్మాయిలు సినిమాల్లోకి వచ్చారు అంటే ఒక రకమైన చిన్న చూపు ఉండేది బయట కూడా. అలాగే వాళ్ళ అమ్మాయి సినిమాల్లోకి వెళ్ళిందంట, హీరోయిన్గా చేస్తుందంట. దీంతో పాటుగా ఒక రకమైనటువంటి ఇమేజ్ అనేది, బి గ్రేడ్ ఆర్టిస్ట్ అనేవాళ్ళు, వ్యాంప్ క్యారెక్టర్స్ అనేవాళ్ళు, లేకుంటే ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు అనేవాళ్ళు, ఇంతకు మించి ఆలోచనలు అనేవి మీరు సినిమాల్లో కనిపించారంటే అది సూపర్ హిట్ అవుతుంది, లేకుంటే విజిల్స్ ఉండేవి, పేపర్లు చింపి వేసేవాళ్ళు, హాల్లోనే డాన్స్ బ్యాలెన్స్ ఉండేవి మాకు కదా. ఇవన్నీ చేసి మీరంటూ వస్తున్నారంటే హీరో హీరోయిన్లకు ఎంత రేంజ్లో కనిపిస్తారో, మీకంటూ సెపరేట్ బ్యానర్స్ పెట్టి, కటౌట్లు పెట్టి ఇన్నీ ఉండేది కదా. అయినప్పటికీ కూడా ఒక రకమైనటువంటి ఇమేజ్ బయట. అవును, ఇప్పుడు ఇది వచ్చేసి మాకు మాకు అనేటప్పటికీ మేము వ్యాంప్గా చేస్తాం కాబట్టి, విలన్స్తో చేస్తాం కాబట్టి మాకు ఎక్కువ ఉంటుంది. హీరోయిన్గా చేసే వాళ్ళకి కూడా మాట్లాడతారు సినిమా వాళ్ళు అని, సినిమా అయ్యా అని మాట్లాడతారు. కానీ వాళ్ళు కొంచెం బెటర్, మాకన్నా కొంచెం బెటర్. కానీ మాకు వచ్చేసి నేను కానీ అలా చూస్తే నేను కామెడీ చేసి ఉన్నాను, వ్యాంప్ చేసి ఉన్నాను, సాంగ్స్ చేసి ఉన్నాను, హీరోయిన్గా కూడా చేస్తున్నాను, చేస్తున్నాము. కానీ పేరు ఉంటుంది, అది అలవాటు పడిపోతుంది. ఇప్పుడు సినిమా చూస్తే ఇప్పుడు సినిమా వేరేలా అయిపోయింది. ఇప్పుడు హీరోయిన్సే మా సాంగ్లు ఆడేస్తున్నారు కదా. ఇప్పుడు సాంగ్ అని ఉన్న కేటగిరీ చనిపోయింది. దానికని ఒక ఆర్టిస్ట్ ఉండేవాళ్ళు, సంపాదించేవాళ్ళు. వాళ్ళు ఒక ఒక 4-5 ఇయర్స్ ఆ రౌండ్లో ఉంటారు, తర్వాత ఇంకొక ఆర్టిస్ట్ వస్తారు, వాళ్ళు బతుకుతారు అనేది ఆ కేటగిరీ చనిపోయింది. ఇప్పుడు అంత స్పెషల్ సాంగ్స్ కావాలంటే బయట నుంచి ఎవరినో ఇంపోర్ట్ చేసుకొని రావాలి. లేదు లేదు, ఈ పిక్చర్లో హీరోయిన్గా ఉన్నా నెక్స్ట్ ఈ సినిమాలో సోలో చేయి అంటే సోలో చేసేస్తారు అదే హీరోతో, మళ్ళీ వేరే సినిమాలో హీరోయిన్ చేస్తారు, అలా అయిపోయింది. సో ఈ ట్రెండ్ హీరోయిన్స్ ఆర్ రెడీ టు, ముందైతే గ్లామర్ డ్రెస్ వేసుకోవడానికి మేము ఉన్నాం. ఇప్పుడు అందరు హీరోయిన్స్ గ్లామర్ డ్రెస్. సో ఈ ట్రెండ్ ఎలా ఉందంటారమ్మా, దీన్ని మీరు ఎలా అయితే యాక్సెప్ట్ చేసేవాళ్ళ? నాకు కొంచెం బాధేనండి, ఎందుకంటే అదే చెప్తున్నాను కదా, మాలాంటి క్యారెక్టర్స్ మా వ్యాంప్ గాను సోలో సాంగ్స్ చేసే వాళ్ళ కానీ ఒక కేటగిరీ ఆఫ్ మూవీ ఉండేది. విలన్కి ఎలాగో ఒక కేటగిరీ ఉందో, కామెడీకి ఒక కామెడీ ఉందో, దీనికి ఒక కేటగిరీ, ఒక హీరో హీరోయిన్కి ఎలా ఉందో, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఎలా ఉందో అలాగే మాకు ఉండేది. అవును, ఇప్పుడు అది లేదు. ఆ మిగతాదన్నీ ఉంది, విలన్ అనేది ఉంది సినిమాలో, హీరో హీరోయిన్ ఉంది, కామెడియన్ ఉన్నారు, కామెడియన్ ఉన్నారు, క్యారెక్టర్స్ చేసేవాళ్ళు. మా కేటగిరీ ఉన్నది మాత్రం చనిపోయింది సినిమా ఇండస్ట్రీ నుంచి. అది చాలా బ్యాలెన్స్. అది ఏమన్నా ఇండస్ట్రీ ఒక మిస్ అవుతోంది అనే ఫీల్ ఏమన్నా ఉందమ్మా? ఎక్కడ మిస్ అవుతుంది, అదే హీరోయిన్స్ చేసేస్తున్నారు కదా. ఒక ఒక సాంగ్కి ఆ పిక్చర్ హీరోయిన్, ఈ పిక్చర్లో వచ్చి సోలో, నెక్స్ట్ పిక్చర్లో మళ్ళీ హీరో హీరోయిన్ చేస్తుంది అదే హీరోతో. సో అలా తీసుకొచ్చేసారు. అనురాధ గారు ఆ కాలంలో ఉన్నటువంటి హీరోల కంటే కూడా చాలా హైట్ ఉండేవాళ్ళు కదా. మీ పక్కన యాక్ట్ చేయాలి లేకుండా మీ పక్కన డాన్స్ చేయాలి, అంత హైట్ అనిపించేది కదా. మాకు చెట్లు కొమ్మలన్నీ పెడతారు కదా, దానివల్ల ఇంకా హైట్ కనిపిస్తాం మేము. నేను 5'6" 5'7" ఉంటాను, కానీ అప్పుడు మేము కాస్ట్యూమ్స్ అంతా వేసిన తర్వాత హీల్ తక్కువ వేస్తాం, ఎందుకంటే హెవీ ఆడతాం కాబట్టి. ఎక్కువ హీల్ కొంచెం కావాలి అనే మోడర్న్ టైప్ సాంగ్స్ ఉంటేనే హీల్ వేస్తాం. ఈ గ్లిటర్ వర్క్ చేసిన సాంగ్స్ వేసేటప్పుడు కింద వచ్చేసి క్యాన్వాస్ పెట్టి ఈ కలర్ కాస్ట్యూమ్ వేస్తున్నాం అంటే ఈ కలర్లోనే చమకీ వర్క్లోనే షూ రెడీ చేస్తారు, తక్కువ హీల్ పెట్టి. ఎందుకంటే అప్పుడు కాలంలో కొరియోగ్రాఫర్స్ మా నీని పగలగొట్టేవాళ్ళు. నీ మూమెంట్స్, కింద కూర్చొని లేసే మూమెంట్స్ చాలా ఉంటాయి, ఎక్కువ ఉంటుంది కాబట్టి. కానీ దానిపైన ఏంటంటే ఇలాంటి గ్లిటర్ వర్క్స్ చేసేటప్పుడు ఏదైనా ఒక కొమ్మలు, ఏదైనా గ్లిటర్స్, ఏదైనా డెకరేషన్స్ ఎక్కువ ఉండేవి, అదంతా పెట్టేసరికి ఇంకా హైట్ కనిపించేవాళ్ళం బాగా. అవును. అయితే మీరు నాట్ ఓన్లీ డాన్సర్ కాదు, ఒక మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నారు
కదా. అది ఊరికే కరాటే, ఊరికే బైక్ తోలుతాను. బైక్ జావా తోలేవాళ్ళు, రాయల్ ఎన్ఫీల్డ్ ఉండేవి, మోటార్ బైక్స్ అన్ని. బైక్ తోలేదాన్ని, సినిమాలో కూడా బైక్స్ తోలేదాన్ని. జీప్స్ వచ్చి మెట్లో నుంచి దిగమన్నా విలన్ గా వ్యాంప్ గంత చేసేటప్పుడు మెట్లో నుంచి దింపేదాన్ని సెట్ లో. సాధంతా ధైర్యంగా చేస్తాను. లారీ తోలేదని అప్పుడు అప్పుడు, ఇప్పుడు కార్ తోలడానికి ఇవ్వట్లేదు. ఐ హ్యాడ్ ఏ బైపాస్ సర్జరీ 2021లో. అప్పటి నుంచి మా డాటర్ అయినా మా సన్ అయినా బెటర్ వీ విల్ డ్రైవ్ ఫర్ యూ ఆర్ వీల్ కీప్ అ డ్రైవర్ ఫర్ యూ, యూ డోంట్ ప్లీజ్ డోంట్ డ్రైవ్ అని మనిపించేస్తారు. సో ఇవన్నీ బైక్ మీద స్టంట్లు చేస్తున్నప్పుడు, బైక్స్ వేసుకొని తిరుగుతున్నప్పుడు, ఫైట్స్ లో ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తున్నారు. హార్స్ రైడింగ్, హార్స్ రైడింగ్ కూడా ఉండేది ఆ టైంలో. అమ్మో అనురాధనా అనే ఫీల్ ఉండేదా, లేదు అనురాధ ఉంది చేస్తుంది అని కొంచెం ఒక రకమైన భయం కూడా ఉంటుంది కదా? భయం ఉన్నా మేము ధైర్యంగా చేయడానికి చేస్తాం. ఒక మా డైరెక్టర్ కానీ, మా కొరియోగ్రాఫర్ కానీ, మా ఫైట్ మాస్టర్ కానీ ఏది చెప్పినా అది చేసేయాలని ఒక ధైర్యం ఉంటుంది. మీకు ధైర్యం ఉంది మీతో పాటు యాక్ట్ చేసే వాళ్ళకి? వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు. నేను కౌబాయ్ నెంబర్ 1లో ఫస్ట్ టైం హాస్ రైడ్ చేస్తున్నాను. నేను, అర్జున్, భీమరాజు. మార్నింగ్ అయితే నాకు ప్రాక్టీస్ అవ్వడానికి కోసం మార్నింగ్ అయితే కార్లో వెళ్ళిపోతాం లొకేషన్కి. తలకొనలో, నెరబెల్లులో ఉండేవాళ్ళం. తలకొన ఫారెస్ట్ లోపల షూటింగ్, సో మార్నింగ్ మేకప్ అంతా వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. షూటింగ్ ప్యాకప్ అయ్యేసరికి నేను, అర్జును, హీరో అర్జును, భీమరాజ్ విలన్, మేము ముగ్గురు హార్స్లోనే రిటర్న్ వచ్చేవాళ్ళు. సో ఇట్ మనకి యూస్ అవ్వాలి. నాకు నాకు అలవాటు పడాలని వాళ్ళు కూడా నాకు కంపెనీ ఇచ్చేవాళ్ళు. ఎవ్రీడే ఒక 21 డేస్ ఒక షెడ్యూల్ ఉండింది, మళ్ళీ ఇంకొక 15 డేస్ ఒక షెడ్యూల్ ఉండింది, రెండు షెడ్యూల్ తలకొనలో, మూడో షెడ్యూలే చెన్నైలో ఉండింది. సో ఎవ్రీడే హార్స్ రైడ్, బ్యూటిఫుల్గా హార్స్ రైడ్ చేయడం నేర్చుకున్నాం అనమాట. సో అలాగా ఏదైనా నేర్చుకోవాలని, ఒక ఫైట్ కూడా, మేము డాన్సర్స్ కాబట్టి మాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో కిక్ చేయాలన్నా, ఒక ఒకళ్ళు ముఖంలో కిక్ చేయాలన్నా చాలా ఫ్లెక్సిబుల్గా లెగ్ వస్తుంది. సో దానివల్ల మేము కొంచెం స్టైల్స్ నేర్చుకుంటే చాలు, ఒక స్టైల్ ఆ ఫినిష్ ఎలా ఇవ్వాలి, విల్ బి వెరీ ఫ్లెక్సిబుల్ అనమాట. అవును, బికాస్ వీఆర్ డాన్సర్స్ అందువల్ల. అయితే అనురాధ గారు ఒక మూవీలో మోహన్ బాబు గారిని ఎత్తుకున్నారు కదా, ఏంటది? అది వీర ప్రతాప్ అనే సినిమా. సలీం మాస్టర్ సాంగ్ తీస్తున్నారు, నేను దాంట్లో మోగిని, ఆయన ఎత్తుకొచ్చేస్తాను కింద నుంచి పైకి తీసుకెళ్ళిపోవాలి, మా లోకానికి తీసుకొచ్చేస్తాను ఇలా చేసి. అప్పుడు మోగిని ఇలా చేసేసి వచ్చేస్తారు, వశీకరణ చేసి అక్కడ డిజాల్వ్ అయిపోయి ఇక్కడ ఎంటర్ అయిపోతాం. ఎంటర్ అయిపోయి ఆయన్ని సెడ్యూస్ చేయడానికి నేను ట్రై చేస్తే ఆయన నన్ను చూడకుండా ఉంటే నేను ఒక సాంగ్, ఆ సాంగ్ చేసేటప్పుడు బాగా గుర్తుంది ప్రసాద్ స్టూడియోలో చేస్తున్నాను సాంగ్. ఒక షార్ట్ అయితే నేను ఇలా చేస్తే ఆయన నా చేతిలో రావాలి అని చెప్పారు సలీం మాస్టర్. అంటే నేను, మోహన్ బాబు నువ్వేంటి పిచ్చా, నీకు పట్టింది ఎలా ఎత్తుకుంటుంది, ఎలా ఎత్తుకోగలుగుతుంది, నా వెయిట్ ఏంటి తెలుసా, అమ్మాయి పడిపోతుంది, చేతులు పగిలిపోతాయి, వద్దు, నీ వీపు కదా అయిపోతుంది, వద్దు వద్దు వద్దు, నడుము లేదు సార్, అమ్మాయి చేసేస్తుందని ఆయన. నాకు చాలాసేపుగా వీళ్ళు ఏంటి డిస్కస్ చేస్తున్నారు, నేను ఎప్పుడు షార్ట్ అవ్వగానే అందరు ఆర్టిస్ట్ కొంచెం దూరం దూరంగా కూర్చుంటాము కదా, లైటింగ్ అంతా చేస్తాను. నేను చాలాసేపు మాస్టర్ మోహన్ బాబు గారు ఏదో మాట్లాడుతున్నారు, మోహన్ బాబు గారు సొంత సినిమా, ఏంట్రా మాట్లాడుతున్నారు, ఏంటని వెళ్ళి చూద్దామని వెళ్ళి అడిగితే, లేదు నువ్వు ఆయన్ని ఎత్తుకోవాలి, ఆయన ఆయన వెయిట్ నువ్వు ఎత్తుకోలేవంటున్నారు. నేను ఎత్తుకుంటాను మాస్టర్ అన్న, ఎత్తుతాను మాస్టర్. మోహన్ బాబు వద్దురా, వద్దు నీకు అను, నేను చెప్పేది విను అని ఆయన చెప్తున్నారు. నేను చెప్పాను ఫస్ట్ సలీం మాస్టర్ని ఎత్తుతాను, డైరెక్టర్ని ఎత్తేస్తాను, ఫస్ట్ మాస్టర్ని ఎత్తుతాను, అది వచ్చిన తర్వాత మీరు కాన్ఫిడెంట్గా రండి మిమ్మల్ని ఎత్తుతాను. మాకు డాన్సర్స్కి ఒక అలవాటు ఏంటంటే, ఎక్కడన్నా చుట్టి గిట్టి మనం మూమెంట్ ఆడి హీరో పైన వెళ్తున్నామంటే మేము ఒక డిప్ ఇచ్చి షూట్ చేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది పట్టుకోవడానికి, లైట్ వెయిటెడ్గా వెళ్తుంది బాడీ. ఓకే ఓకే. ఆ నాకు డాన్స్ తెలిసిన వాళ్ళకే బాగా తెలుసు, డాన్స్ తెలియని వాళ్ళకి తెలియదు, అలాగే ఇంకేనే ఉంటారు, వీళ్ళే ఎత్తాలి. మేమేంటంటే ఒక కాలుతో ఒక డిప్ చేసి వీ గో అప్ విత్ ద బాడీ వెళ్ళి షూట్ చేస్తాం. అప్పుడు ఇలా పట్టుకోవాలన్నా ఇలా పట్టుకోవాలన్నా ఎలాగైనా ఈజీగా ఉంటుంది, లైట్ వెయిటెడ్గా వెయిట్ అని తెలియదు అనిపించదు. సో సలీం మాస్టర్ గారు ఇలా అనే లోపల వచ్చేస్తారు నా చేతి, ఇలా ఎత్తేసుకున్నారు, ఎత్తి ఆయన చుట్టి ఆ బెడ్లో అలా చేశాను, ఆయన రావాలి. సో ఆయన వచ్చేసారు, చుట్టేసేసి బెడ్లో వచ్చి ఆయన రోల్ అయ్యి వెళ్ళాలి, అది షార్ట్. సలీం మాస్టర్, ఓ సూపర్ అను, చాలా బాగా చేసావు మోహన్ బాబు గారితో చేసి. నేను మోహన్ బాబు గారితో కూడా చేస్తాను మాస్టర్ అన్న,
ఏదైనా పెట్టుకట్టండి నేను చేసేస్తాను, ఓకే నీకు 100 చాక్లెట్స్ తెప్పిస్తాను అన్నారు. చలీ మాస్టర్ చేస్తాను చూడండి. బాబు గారు అయితే అయ్యయ్యో ఎలాగా నువ్వు పాడేస్తే, ఆయనకి ఆయన్ని పాడేస్తానని ఒక భయం, ఇంకా మీరు ధైర్యంగా రండి సార్ నేను చేస్తానని చెప్పి షార్ట్ చేసేసాను ఒకే టేక్లో. ఆయన కూడా ధైర్యంగా వచ్చేసారు. అప్పుడు సలీం మాస్టర్ గారు వెంటనే అనుకి 100 చాక్లెట్స్, అన్ని క్యాడ్రీస్ 5-star అది జెమ్స్ అని ఒక ఫుల్ బ్యాగ్ 100 చాక్లెట్స్. సో వాట్ వాస్ ద రియాక్షన్ ఫ్రమ్ మోహన్ బాబు గారు? ఆయన అన్నారు ఆయనకి నాకు చాలా ఇష్టం, ఎందుకంటే అమ్మ హెడ్రెస్టర్గా సురేష్ ప్రొడక్షన్స్ చేసేవాడు రామానాయుడు గారి సినిమాలు. అప్పుడు ఆయన విలన్గా అప్పుడే చేస్తూ ఉన్నారు. నన్ను షూటింగ్కి నన్ను ఫ్రీ ఉండేటప్పుడు తీసుకెళ్ళేటప్పుడు, సరోజా కూతురా చిన్నపిల్ల జాగ్రత్త ఇక్కడ సెట్లో అంటారు, ఎక్కడ కనపడకుండా పోతుందేమో అని. చాలా షూటింగ్స్ జరిగేవి, ఇప్పుడులాగా ఖాళీగా ఉండదు ఫ్లోర్స్. అప్పుడు ఇక్కడ తెలుగు జరుగుతుంది, అక్కడ కన్నడ జరుగుతుంది, ఇంకొక ఫ్లోర్లో తారవం జరుగుతుంది, ఇంకొక ఫ్లోర్లో మలయాళం జరుగుతుంది, అలా ఫుల్ ఫుల్గా ఉంటారు. ఎక్కడ కనపడకుండా పోతుంది, జాగ్రత్తగా చూసుకో అంటారు ఆయన. అయితే అమ్మా ఇప్పుడు మీరు వచ్చిన టైంకి అక్కడ జ్యోతిలక్ష్మి ఉన్నారు, జయమాలిని ఉన్నారు, సిల్క్ స్మిత ఉన్నారు, మీరు వచ్చారు, డిస్కోశాంతి ఉన్నారు, వాట్ నాట్, ఇంతమంది ఉన్నప్పుడు కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఎవరికి ఎన్ని సినిమాలు వచ్చాయి, ఎవరు ఎలా చేశారు, ఎంత కలెక్షన్ వచ్చినాయి, ఇవన్నీ కంటే కూడా జ్యోతిలక్ష్మి గారు, జయమాలిని గారు మంచి ఫెయిర్ కాంప్లెక్స్తో ఉండేవాళ్ళంట. మీరు అంటే నేను మీరు లేరనలేదు, ఆ టైంలో ఉన్నటువంటి కాంపిటీషన్లో యూస్ టు బి మోర్ కన్సర్న్ అంట కదా, ఏం చేసేవాళ్ళు? సిల్క్ సిల్క్ కూడా డార్కే నాలాగా, నాకన్నా కొంచెం తెల్ల ఉంటుందేమో. మేమందరూ డార్క్ ఆర్టిస్టులు. జయమాలిని గారు, జ్యోతిలక్ష్మి గారు సీనియర్స్, జ్యోతిమ్మ చాలా సీనియరు, దాని జ్యోతిమ్మ విజయలలిత వీళ్ళు, ఎల్ విజయలక్ష్మి వీళ్ళంతా చాలా ఫెయిర్ కాంప్లెక్స్, చాలా ఫెయిర్ కాంప్లెక్స్. జో విజయలలిత గారు ఫేర్ కాంప్లెక్స్ కాదు, ఫేమ్లో ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు. దాని తర్వాత జయమాలిని వచ్చారు. జయమాలిని జగన్మోహిని అంతా హిట్ అయ్యేటప్పుడు మేము చిన్నపిల్లలం, 10 ఏముంటుంది, జగన్మోహన్తో చూసి అలా పెరిగిన వాళ్ళం అనమాట. తర్వాత సిల్క్ వచ్చింది. సిల్క్ నేను ఆల్మోస్ట్ నాకు 13-14 వచ్చినప్పుడు సిల్క్ ఒక 18-19 ఉంటుంది. తను వచ్చేసి రిచ్ గర్ల్స్ లాగా జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చింది. పాపం నేను చేసిన సినిమాలోనే, హీరోయిన్గా చేసిన సినిమాలోనే తను హీరోతో పాటు 4 అమ్మాయిలు తిరుగుతూ ఉంటారు, దాంట్లో ఒక అమ్మాయి గనంత చేసింది. సో కానీ నేను చిన్నపిల్ల అప్పుడు, సో అలా వచ్చిన వాళ్ళం. నాకు జయమాలిని గారు, జ్యోతిలక్ష్మి గారు వీళ్ళతో అంతా చేయాలంటేనే ఉనుకు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్. వాళ్ళు అంత అంతంగా కనిపిస్తారు, ఆ షేపు హిప్ షేపు అంతా వేరే, వాళ్ళ ఫ్యామిలీ ట్రెడిషన్ అది, బ్రాండ్ అనమాట. తెల్లగా ఉంటారు, దాంట్లో పైన ప్యాన్ కేక్ వేరేస్తుంది. నేను నల్లగానే కనిపించకూడదని, మా అమ్మ హెయిర్ డ్రెస్సర్ కదా, అమ్మకి ఏం చేస్తున్నారు అని తెలుస్తుంది కదా. సో అమ్మ అప్పుడు గ్రీస్ స్టిక్ అని ఒకటి వస్తుంది, స్టిక్ వేస్తాం కదా, ఇప్పుడు స్టిక్ లాగా వస్తుంది కదా, ధర్మా స్టిక్ అలా గ్రీస్ పేస్ట్ లాగా వస్తుంది. ఓకే, అది చేతిలో ఒట్టిగా వేస్తే నిలబడదని, ఊడిపోతుంది అది. అవును, ఎందుకంటే ఓడిపోవడం కాదు, మనం ఆడుతూ ఉంటే స్వెట్ కదా, అవును, సో కరిగిపోతుంది, కరిగిపోతుంది అండ్ ప్యాచ్ ప్యాచ్ అయిపోతుంది. అందువల్ల అప్పుడంతా ఎండలో ఫ్యాన్స్ ఉన్నా సెట్స్ లోపల కదా చాలా. సో స్టిక్ ముందు చేసి ఇలా చేసేసి ఇలా తట్టి ఫుల్గా బాడీ ఎక్కడంతా కనిపిస్తుందో, తోడలు గడ్డలు స్టమక్ బ్యాక్ అంతా వేసేసి రబ్ చేసేసి దానిపైన పౌడర్ వేసేవాళ్ళు. పౌడర్ పెట్టి పౌడర్ కొట్టిన తర్వాత మళ్ళీ చెయ్యి కడిగేసేసి ప్యాన్ కేక్, 2 ప్యాన్ కేక్, ఎల్లో ప్యాన్ కేక్, ఇంకో ప్యాన్ కేక్ ఇది చేసి పిన్తో పాటు ఇచ్చేసి దాన్ని చేతిలో వేసుకుని నీళ్లు వేసి మళ్ళీ ఇలాగే కలిపి టపటపా ట్యాప్ చేసి రబ్ చేసేవాళ్ళు. అప్పుడు స్పాంజ్లో వేస్తే థిన్గా ఉంటుంది, ఇలాగేస్తే థిక్గా థిక్గా బ్రైట్గానే ఉంటుందని అలా చేసి నేను నాకు పెళ్ళయి ఇండస్ట్రీలో పెళ్ళయ్యేంత వరకు కూడా ఎవరు చాలామందికి తెలియదు నేను నలుపని. ఎన్ని గంటలు పట్టేదమ్మా ఇదంతా వేయడానికి? టోటల్గా మేకప్ వచ్చేసి హెయిర్ డ్రెస్తో పాటు, మేకప్ చేసేటప్పుడు హెయిర్ డ్రెస్ చేసేస్తారు. సో కాస్ట్యూమ్ వేయడానికి ముందు బాడీ ప్యాన్ కింగ్ వేసుకుని కాస్ట్యూమ్ వేసుకుంటాను, జ్యువెలరీస్ అక్కడికి వెళ్ళి సెట్లు వేసుకుంటాను, 2.5 hours. సో ఇవంతా పెట్టడం ఇవన్నీ ఇది ఈజీ, ఇది ఈజీ, ఇది ఈజీ. స్టిక్ వేసి రబ్ చేసి పౌడర్ వేసి స్పాంజ్తో ఇలా ఇలా రుద్దడానికి, ఇలా ఇలా పెట్టి ఇలా చేసేస్తేనే మ్యాచ్ అయిపోతుంది. ఈజీ ఫార్ములా అది, చాలా ఈజీ ఫార్ములా. ఎంత షార్ట్ డ్రెస్ వేసినా, ఎంత గ్లామర్ డ్రెస్ వేసినా ఇలా అనే లోపల చేసేస్తారు. విదిన్ 15-20 minutes మొత్తం బాడీ ప్యాన్ కేక్ వేసేస్తారు. అలాగ ప్రాక్టీస్ చేసేస్తాం మా మేకప్ మ్యాన్స్ అందరినీ.
ఆ సీక్రెట్ ఎవరు రివీల్ చేయలేదు ఎక్కడ చేసేసారు కదా ఇప్పుడు చేస్తారు మీరు అది ఎవరికి తెలియదు అసలు ఆ సీక్రెట్ ఏంటి అనేది స్పాంజ్లో రుద్దుకునే ఉంటారు ఇప్పుడు అలా చేయ అయితే అమ్మ ఇప్పుడు మీరు 700 సినిమాలు చేశారు అన్ని 4 సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ హిందీలో చేశారు ప్రతి చోట ఇలా వీళ్ళు వచ్చేసే వాళ్ళ ఇలా చేయాలనుకున్నప్పుడల్లా అన్ని 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 షూటింగ్స్కి నా మేకప్ మ్యాన్ నా హెయిర్ డ్రెస్సరు నా కాస్ట్యూమరు నా అసిస్టెంట్ 4 వచ్చేవాళ్ళు సీక్రెట్ డ్రెస్ అన్ని చోట్ల అది కర్ణాటక అనివ్వండి హైదరాబాద్ బాంబే బాంబేలో ఒకే ఒక సాంగ్ సార్ మిగతా అంతా ఇక్కడే చేశారు జితేందర్ గారి ఇంత మంజిల్ మంజిల్ మాత్రమే బాంబే వెళ్ళా సనీ డ్యూయల్ వాళ్ళ సినిమా అది జాహీర్ హుసేన్ గారిది దానికి మాత్రమే బాంబే వెళ్ళాను మిగతాదన్నీ ఇక్కడే చెన్నై మోస్ట్లీ అప్పుడు ఇండస్ట్రీ మొత్తం చెన్నైలో ఉండేది తెలుగు తమిళ కన్నడ మలయాళం అంతా ఇక్కడే ఉండేది సో ఇక్కడే చేసేవాళ్ళం తర్వాత సింహాసనం అంతా చేసేటప్పటికి మెల్లిగా స్లోగా ఆంధ్రాకి షిఫ్ట్ అయ్యారు హైదరాబాద్కి 700 సినిమాలు ఎంత బిజీ షెడ్యూల్స్ ఉండేవంటే ఒకే రోజు 3-4 సినిమాలు చేసేవాళ్ళు అంత కాల్ షీట్లు ఉండేది అంత హెక్టిక్ హెక్టిక్ ఎలా మేనేజ్ చేసుకునేవాళ్ళు అయ్యో నాకు నిద్రే ఉండేది కాదు కానీ నిద్ర లేదని నేను బాధపడలేదు నాకు చాలా ఇంట్రెస్ట్ ఆ ఫేమ్ అంత చూసేసరికి ఇంకా చేయాలి ఇంకా బాగా చేయాలి ఇంకా చేయాలి వదలకూడదు మా అమ్మ ఏం చెప్తారంటే మనకు వచ్చే ఒక ఛాన్స్ని మనం వల్ల అవ్వట్లేదు అని వదిలేస్తే ఆ చోటుకి ఇంకొకళ్ళు వస్తారు అది నిజంగా ఫేమ్ వచ్చి ఆ తర్వాత సక్సెస్ అవుతే మిస్ చేసుకున్న ఫీల్ ఉంటుంది అవును నీకు వీలైనంత వరకు చేయను అని చెప్పబాక వీలైనంత వరకు చేసేసి కుదరకపోతే చూద్దాం అంటారు సో అందువల్ల ఏది వదిలేదు కదా పొద్దున్న ఇల్లు వదిలి బయటికి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే వచ్చేది రాగానే ఆయిల్ వేసి మేకప్ అంతా తుడిచేసి స్నానం చేసి మళ్ళీ మేకప్ కూర్చుంటాం నెక్స్ట్ డే అవుతుంది కాబట్టి ఫ్రెష్గా మళ్ళీ కూర్చోవాలి ఇమీడియట్గా నిద్రే ఉండదు నాకు బ్రేక్ మధ్యాహ్నం బ్రేక్ వదిలితే చాలు వచ్చి టచ్అప్ ఫేస్ టచ్అప్ చేసుకుని పడుకుని నిద్రపోయేస్తాను అందులో ఆ లైటింగ్ అంతా అయ్యి షార్ట్ రెడీ అంటే లేచి వెంటనే షార్ట్కి వెళ్ళిపోతాను బోన్ చేయనప్పటికీ వెళ్ళి ఒక షార్ట్ 2 షార్ట్ చేసిన తర్వాత మళ్ళీ కెమెరా మారుస్తారు కదా లైటింగ్ అంతా మారుతుంది కదా అక్కడ కూర్చుని తినేస్తాను సెట్లోనే నాకు ఒక పిల్లో ఒక బెడ్షీట్ ఎప్పుడు చేతిలో అక్కడ ఒక మూలలో పెట్టి పెడతారు మా అసిస్టెంట్స్ ఒకవేళ నాగరా రిపేర్ కానీ లైటింగ్ లేట్ అవుతుందంటే అక్కడే ఒక మూలలో పడుకుంటాను నాకు ఎంత సౌండ్ ఉన్నా నిద్ర వచ్చేస్తుంది ఎవ్రీడే కంటిన్యూగా చేసి ఒక ఐ థింక్ ఇట్ ఇస్ 86 అనుకుంటా 1986లో నేను ఒకే సంవత్సరంలో మోర్ దెన్ 87 ఫిల్మ్స్ చేశాను ఓ ఆల్ లాంగ్వేజ్ సంవత్సరం దాంట్లో హీరోయిన్గా చేస్తున్నాను సాంగ్స్ మాత్రం చేస్తున్నాను విల్లీ అండ్ వ్యాంప్ అండ్ సాంగ్ చేస్తున్నాను కమెడీ అండ్ సాంగ్ చేస్తున్నాను అలాగా దాంట్లో ఒక డైరెక్ట్ లాంగ్వేజ్ అమ్మాయి ఇందులో అన్ని 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 లాంగ్వేజెస్ ఉన్నాయి దాంట్లో అరవంలో మాత్రం వచ్చి 36 ఫిల్మ్స్ చేస్తున్నాను 87 మూవీస్ ఓవరాల్ అది కాకుండా తెలుగు కన్నడ మలయాళం హిందీ ఒకటే చేశాను ఆ సంవత్సరం ఒకటో రెండో చేస్తున్నాను జితేందర్ గారితో అవును రెండు చేశాను ఒక డైరెక్టరు 18 ఫిల్మ్స్ చేశారు రామనారాయణన్ అని అరవంలో ఓకే ఆ ఆయన ఫిల్మ్స్లో 16 ఫిల్మ్స్లో నేను ఉన్నాను అదే ఇయర్లో అదే ఇయర్ ఆయన 18 మూవీస్ చేశారు ఒక డైరెక్టర్ ఒక డైరెక్టర్తో ఆయన ప్రొడ్యూసర్ అండి ఇట్స్ నాట్ ఏ స్మాల్ నెంబర్ అంటే సంవత్సరాన్ని అంటే నెలకి 2 నెలల్లో కలుపుకుంటే 3 సినిమాలు అయిపోయేవి అసలు చాలా ఇప్పుడు ముందంతా 10 డేస్ ఒక మూవీలో క్యారెక్టర్స్ చేస్తున్నామంటే కూడా 10 డేస్ ఇంటూ 5 మంత్స్ అలా షెడ్యూల్ తీస్తారు ఆ 10 డేస్లో మనకి ఎన్ని రోజులు వస్తుందని డేట్ ఇచ్చేస్తారు అలాగంతా ఉండేది సినిమా ఇండస్ట్రీ 10 డేస్ ఇంటూ 5 డేస్ 100 డేస్ 70 డేస్లో పిక్చర్ చేసేస్తారు ఇప్పుడే 100 డేస్ అంతా కొన్ని సినిమాలు 110 డేస్ 130 డేస్ అంతా వెళ్తుంది పెద్ద పెద్ద సినిమాలు చిన్న సినిమాలు మళ్ళీ అలాగే చేస్తున్నారు 70 రోజులు 80 రోజులు అలా సో ఇన్నేళ్లలో చేసిన తర్వాత ఒక ఫీల్ అంటే ఎలా ఉండేది అనురాధ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనురాధ ఒక డాన్సర్ అనురాధ కామెడీ మూవీస్ అనురాధ హీరోయిన్గా చేశారు ఏది బాగా నచ్చింది ఇప్పటిదాకా మీకు నాకు కామెడీ చాలా ఇష్టం కామెడీ బాగా చేస్తాను అని అంటారు నేను ఇప్పుడు కూడా సీరియల్స్ చేస్తున్నాను 2 సీరియల్స్ ఆరంభంలో చేస్తున్నాను దాంట్లో ఒకటి వచ్చి పక్క వ్యాంపిష్ మదరిన్లా ఇంకొకటి వచ్చేసి పక్క కామెడీ మిక్స్డ్ ఎమోషనల్ అన్నీ కలిసి నాకు ఎమోషనల్ కూడా చాలా ఇష్టం రేపటి పౌరులు అంతా చాలా ఎమోషనల్ క్యారెక్టర్ నాకు మంచి పేరు వచ్చింది ఐ యాక్చువల్లీ లైక్ కామెడీ కానీ ఐ లైక్ టు డూ ఎవ్రీథింగ్ అన్ని క్యారెక్టర్స్ అన్ని రకాలు చేయాలి ఐ డిడ్ యాస్ బ్లైండ్ ఆల్సో విత్
ది రోరింగ్ ఫైర్ అని ఒక ఇంగ్లీష్ మూవీ రీమేక్ చేశారు తెలుగు. దాంట్లో హీరో చెల్లెలు క్యారెక్టరు. యాక్చువల్లీ నేను బ్లైండ్ అనమాట, ఫైట్ అంతా చేస్తాను దాంట్లో, ఆ సౌండ్స్ వినే ఫైట్ చేస్తాను అనమాట. సాంగ్ లేదు నాకు, ఫైట్ ఉండింది, రెండు ఫైట్స్ ఉండింది. సో అది నాకు ఆ క్యారెక్టర్ కూడా చాలా ఇష్టం. రేపటి పౌరుల క్యారెక్టర్ చాలా ఇష్టం. అది రేపటి పౌరులు మొత్తంగా వచ్చేసి ఫుల్లీ ఎమోషనల్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఎమోషనల్, సాంగ్ లేదు ఏమి లేదు కానీ క్యారెక్టర్. అది కృష్ణ గారు రెండుసార్లు నా దగ్గరకు వచ్చి, మా అమ్మ దగ్గర నా దగ్గర రిక్వెస్ట్ చేసి చేయించుకున్న సినిమా. ఎందుకంటే దాంట్లో ఒక ఏడేళ్ళు కుర్రోడు, 7 ఏళ్ళు 8 ఏళ్ళు కుర్రోడికి అమ్మలాగా, అమ్మ వద్దునే వద్దంది, చాలా ఫేమ్గా ఉంది సార్ ఇప్పుడు అమ్మ క్యారెక్టర్ ఏంటి, అలా చేస్తే బాగోదంటే వెళ్ళిపోయారు ఫస్ట్ టైం. మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత గుండు కుట్టించుకుని గడ్డం అంతా షేవ్ చేసుకుని వచ్చారు. అమ్మ నాకు క్యాన్సరు, నేను వచ్చేసి లాస్ట్ ఫిలిం నాది, ఈ క్యారెక్టర్ నేను మీరు చెప్పిన తర్వాత నాకు అనిపించింది జయమాల నేను ఎవరన్నా పెట్టుకుందామని, కానీ నాకేమో అను ఫేస్ సూట్ అవుతుంది అనుకున్నాను ఆ క్యారెక్టర్కి, నా కోసం చేయండి అన్నారు. రేపటి వేరే మాటే మేము మాట్లాడలేదు. రేపటి పౌరులు సినిమా, రేపటి పౌరులు విజయశాంతి. సో ఏమి దాని తర్వాత మేము నోరే ఓపెన్ చేయలేదు, ఓకే సార్ చేసిస్తాం అంతే. సూపర్ సక్సెస్. అది బాగా సక్సెస్ అయింది. ఆయన నాకు కోర్ట్ సీన్ ఒకటి ఉంది, పెద్ద మంచి సీన్, ఎమోషనల్ సీను. ఆయన హాస్పిటల్ నుంచి స్ట్రక్చర్లో వీల్ చైర్లో వచ్చారనమాట, ట్రిప్ అంతా ఎక్కించుకొని. అదంతా నేను మర్చిపోలేను. ఈ కేమ్ ఈ వాంటెడ్ మోర్ పవర్ఫుల్ డైలాగ్ ఉందండి. సో ఈ కేమ్ టు ద సెట్, సెట్లోకి వచ్చి నాకు చెప్పారు ఈ డైలాగ్ కొంచెం ఎక్కించుకోండి, డైలాగ్ ముందు ఇచ్చేస్తారు కాబట్టి మేము ప్రాక్టీస్ చేసేస్తాం కాబట్టి, లేదు ఇది కాదు ఇది కూడా కావాలి నాకు అని మిక్స్ చేసి ఈ ఎమోషన్లో కావాలని చేపించాను అనమాట. ఐ కాన్ ఫర్గెట్ దట్. ఆ టైంలో ఉన్నటువంటి డాన్సర్స్లో ఎక్కువగా ఇప్పుడు పవర్ఫుల్ రోల్స్ కూడా ప్లే చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసింది అనురాధ గారు అని గుర్తొస్తారు కదా. సో అలా చేస్తున్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఉండే కాంపిటీషన్ అనేది ఇంటర్నల్ గా కూడా ఉంటుంది. కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది మిగతా వాళ్ళ హీరోయిన్ల దగ్గర నుంచి కూడా ఉంటుంది కదా. అందరు ఒక సీన్ లో ఎంత మంది ఉన్నా వీళ్ళకన్నా మనం బాగా చేయాలనే అనిపిస్తుంది. అది అది మనకి డైలాగ్ ఉన్నా లేకపోయినా ఎక్స్ప్రెషన్లో అయినా కొట్టుకోవాలి, కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి అనే ఫీలింగ్ ఉంటుంది. ఎక్కడ వదిలిపెట్టేది లేదు, వదిలిపెడితే మనం డమ్మీ అయిపోతాం కదా. అవును కదా. దానికి మాత్రం ఎప్పుడు అది మనసు ఒప్పదు, మనకే మనకే అనిపించేస్తుంది ఎందుకు డమ్మీగా ఉండిపోయి బాగాలేదు అని. సో అది ఇట్స్ అ ఛాలెంజ్, ఎవ్రీడే వి ఫేస్ ఛాలెంజ్. ఎగ్జాక్ట్లీ అమ్మా. ఇప్పుడు మీరు వ్యాంప్ క్యారెక్టర్స్ కావచ్చు, ఇట్లాంటి ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు, బి గ్రేడ్ ఆర్టిస్ట్, ఇవన్నీ పేర్లు ఉన్నప్పటికీ కూడా యూ హ్యావ్ ఎ నేమ్ అండ్ యు ఆర్ ఎర్నింగ్ రెమ్యునరేషన్లు, ఇవన్నీ ఉన్నప్పుడు కూడా చూపులు అనేవి డిఫరెంట్గా చూస్తూ ఉంటారు కదా మిమ్మల్ని. ఆ టైంలో ఎలా ఉండేది? ఏం లేదు, అలా కాదు. సినిమా ఇండస్ట్రీ లోపలికి వచ్చేస్తే అందరి దగ్గర అందరూ బాగానే ఉంటారు, పెద్ద హీరోస్ అయినా సరే. నాకు తెలిసి ఎక్కువ ఆర్టిస్ట్తో మాట్లాడిన హీరో, మాట్లాడకుండా సైలెంట్గానే ఉన్న హీరో అంటే కృష్ణ గారే. ఆయన నాకు బాగా గుర్తు, ఒక సాంగ్ చేసేటప్పుడు టర్న్ అయ్యి వచ్చి ఆయన అలా పట్టుకోవాలి, నేను పట్టుకుంటే కాలు టర్న్ అయ్యి వచ్చిన స్పీడ్లో ఆయన కాలు తప్పాలని తొక్కేస్తారు, తొక్కేసేసి అలాగే ఉండిపోయాను. ఎందుకంటే అక్కడ ఫ్రీజ్ మాకు షార్ట్ కట్ అనమాట, నేను షార్ట్ అవ్వగానే నాకు అయ్యో తొక్కి ఆయన నార్మల్గానే నమస్కారం చెప్తేనే నమస్కారం వెళ్ళిపోతారు. మాట్లాడరు ఆయన, ఆయనకైనా ఒక గ్యాంగ్ వస్తారు, రైటర్స్ డైరెక్టర్స్ ఏమైనా వస్తారు వాళ్ళతోనే మాట్లాడతారు. మాతో అంతా మాట్లాడిన ఎవరితోనూ ఎక్కువ పెట్టుకోరు, ఆయన సైలెంట్గా తనీగా ఉంటారు. తొక్కేసామి ఏం చేసేది, సారీ అడిగేద్దామని ఒక ధైర్యం తెచ్చుకుని షార్ట్ కట్ ఓకే, ఫోటో అన్నారు, ఫోటో అంతా అయిన తర్వాత సార్ సారీ సార్ అంటే పర్లేదు అని ఎట్లా వెళ్ళిపోయారు ఆయన. పర్లేదు అనేది కూడా ఎక్కువగా వినిపించలేదు నాకు, మెల్లిగానే పర్లేదు వెళ్ళిపోయారు ఆయన. అందరూ చిరంజీవి గారు చాలా బాగా హీరోయిన్స్తో ఎలా మాట్లాడతారు అంత అలాగే మాతో ఒకటి మాట్లాడతారు, ఆడుకుంటారు. డైరెక్టర్స్ కానీ రాఘవేంద్రరావు గారు కానీ పొదన్ రామిరెడ్డి గారు అయినా విజయబాబు నాయుడు గారు కొంచెం క్వైట్గా ఉంటారు, కానీ ఆయన క్రాంతికుమార్ గారు క్వైట్గా ఉంటారు కానీ ఫ్రెండ్లీగానే ఉంటారు. లైక్ ఐ వర్క్ విత్ లాట్ ఆఫ్ టాప్ డైరెక్టర్స్, లాట్ ఆఫ్ టాప్ హీరోస్ అనమాట. సో ఎవ్రీబడి అలాగే చూస్తే మన విలన్స్గా చేసిన రావు గోపాలరావు గారిని అని మన చిరంజీవి గారు, వాళ్ళ మామగారు రైలింగనరసింహ గారు, అందరూ అల్లు రామలింగ గారు అని ఆయన ఎవరు సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు, కోట శ్రీనివాసరావు అందరూ చాలా ఫ్రెండ్లీ. సో దే ఆర్ ఆల్ లైక్ ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళు.
దానికి మెయిన్ కారణం ఏంటంటే అప్పుడు మా చేతిలో అంతా మొబైల్ లేదు కదా, సోషల్ మీడియా లేదు, అంద పేపరు ఇంటర్వ్యూలు వీటి తప్పితే మాకు ఏమీ లేదు. ఇంటి నుంచి ఫోన్ వస్తే కూడా సెట్ బయట ఒక ఫోన్ ఉంటుంది, అది కనెక్ట్ అయ్యి ఈ సెట్కి ఈ ఫ్లోర్కి వెళ్ళాలి, వీళ్ళు కావాలని చెప్తే అప్పుడు వాళ్ళు పిలుస్తారు. మెల్లిగా వెళ్ళి వెయిట్ చేసి షార్ట్ అవ్వగానే అందరూ వచ్చేసేసి ఒకే చోట్ల చైర్ వేసుకుని కూర్చున్నాం. వాళ్ళు చైర్ తీసుకొచ్చారు, వాళ్ళ పేరుతో పాటు చైర్ ఉంటుంది, ఒక ఇదిగా కూర్చొని అందరు కబుర్లు చెప్పుకోవడం అలా ఉండింది. ఇప్పుడు అయిపోయింది షార్ట్ కట్ట, క్యారవాన్ వెళ్ళిపోదాం, అక్కడ కూర్చొని సరే నెక్స్ట్ షార్ట్ మనం ఉన్నామా లేదా కూడా కనుక్కుంటాం. క్యారవాన్ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ అలాగే ఉన్నారు అని అనుకుంటున్నా, నాకు వినిపించిన వరకు అలాగే ఉంది. సో ఇప్పుడు ఎవరైనా హీరోలతో అరే వీళ్ళతో చేస్తుంటే బాగుండేది అని అనిపించిన వాళ్ళు? నేను అందరు హీరోస్తో చేస్తాను. ఇప్పుడు వచ్చిన యంగ్ జనరేషన్ అందరూ చాలా బాగా చేస్తున్నారు. ఎవరితో చేస్తుంటే బాగుండేది అనిపించింది? అప్పుడు చిరంజీవి గారు అబ్బాయి అల్లు అర్జున్ జూనియర్ NTR వీళ్ళందరూ సూపర్ గా డాన్స్ ఆడుతున్నారు, వాళ్ళతో పాటు ఆడి ఉండాలని అనిపిస్తుంది. మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం, మహేష్ బాబు అన్ని సినిమాలు చూసేస్తాను. ప్రభాస్ బాహుబలి తర్వాత బాహుబలిని చూసిన తర్వాత ప్రభాస్ మిర్చిలో చాలా బాగున్నాడు అని అనిపిస్తూ ఉంటే బాహుబలి వేరే లెవెల్, నిజమైన ఒక కింగ్ ఇలాగే ఉంటాడు అన్నట్టు అనిపించాడు అనమాట. కలికి చూసారా? చూడలేదు, ఇంకా చూడాలి. I have to see. Lot of people are saying it's very nice. Some people are saying fiction kontamandiki nachadu kabatti adi fiction film. So fiction film ante Mahabharatani base cheskoni unna movie kada. Degar degar ani nenu cinema sariga chudaledu kabatti comment cheyalenu. Kani koncham Mad Max anta mix chesinattu promos chuste anipistundi. Aithe amma chala bhakti anukunta meeku రెండు ఉంగరాల్లో షిరిడి సాయిబాబా ఉన్నారు, ఒక ఉంగరంలో లక్ష్మీదేవి ఉంది, మీ ఫోన్ లాక్ స్క్రీన్ మీద కూడా సాయిబాబా ఉన్నారు, బాగా నమ్ముతారా? పూజలు ఇంట్లో పూజలు థర్స్డే ఆయనకి మంచి పూజలు ఉంటుంది. ఎవ్రీడే మార్నింగ్ దీపం పెట్టేస్తాం. వెంకటేశ్వర పెరుమాళ్ అమ్మ గాడు, అమ్మ కులదైవం, ఆయనే కులదైవం. కానీ ఆయన నాకు ఫ్రెండ్ లాగా, కోపం వస్తే తిట్టేస్తాను ఆయన్ని, సంతోషం వస్తే కోపం వస్తే బాగా తిట్లు తీసుకుంటాడు ఆయన నా దగ్గర. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి సారీ ఉండదు, సారీ కాదు సరే ఓకే నేను తిట్టిన తర్వాత నువ్వు చేస్తావు నాకు తెలిసిందే అంట. ఆ దగ్గర అమ్మకి చాలా స్టాచ్యూస్ ఉన్నాయి నా దగ్గర, వెంకటేశ్వర స్వామి విగ్రహాలన్నీ, కృష్ణరాధాది ఉంది, బాబాది ఉంది స్టాచ్యూ. సో బాబా వచ్చేసి ఒక ఒక ఫీల్ ఏంటంటే నమ్మకం ఆయన మీద, ఈయన అంత అందరినీ నమ్ముతాను, నేను శివుడిని నమ్ముతాను, అందరినీ నమ్ముతాను, ఈయన కొంచెం ఎక్కువ నమ్ముతాను. సో గుడ్ బ్యాడ్ డేస్లో అన్ని రోజుల్లో దేవుడు ఉన్నాడు అని అన్నిటికీ మనకి ఇప్పుడు దేవుడు అనేవాడు ఇలాగే ఉంటాడని మనకి తెలియదు. యాక్చువల్లీ మనకి సూర్యుడే గాడ్, వాడు రాకపోతే మొత్తం చీకట్లోనే ఉంటాం, అసలు ఏమీ లేదు, మొత్తం చీకట్లోనే ఉంటాం. సో వాడే గాడ్ మెయిన్గా, సూర్యుడే గాడ్. కొన్ని పవర్స్ కొన్ని చోట్ల ఉన్నాయి, తిరుపతిలో ఒక పవర్ ఉంది, శ్రీశైలంలో ఒక పవర్ ఉంది, షిరిడిలో ఒక పవర్ ఉంది, ఆ పవర్స్ మనకి సపోర్ట్ చేస్తాయి, హెల్ప్ చేస్తాయి అనేది మనం నమ్మకం. సో వీళ్ళు ఇక్కడ ఉన్న గాడ్ శివుడు అంటే ఇలా ఉంటాడు, వెంకటేశ్వర పెరుమాళ్ అంటే ఇలా ఉంటారు అని ఆ కాలంలోనే ఇది చేసిన వల్ల వాళ్ళని ఇలా రూపించుకుంటున్నాం మనం. సో రియల్గా వాళ్ళు ఎలాగుంటారో మనకు తెలియదు, నమ్మకం మనం పెట్టే నమ్మకమే వాళ్ళు మనకి సపోర్ట్ చేసేది అనేది ఒక ఆ చోటుకు ఉన్న పవర్ మనకి సపోర్ట్ చేస్తుంది, అది నాయ. మెళ్ళో వేసుకున్నది ఏంటి? బ్లాక్ బీడ్స్తో కరంగాలి అంటారు దీన్ని, అరవంలో దృష్టికి దీనికి అంత వేస్తారు. ఐ నార్మలీ వి వెరీ సింపుల్, నేను ఇంట్లో ఉంటే షూటింగ్ లేకపోతే ఐ వెరీ సింపుల్, ఒక మ్యారేజ్ లేదు ఒక ఫంక్షన్ ఫింక్షన్ మాత్రమే కొంచెం జ్యువెలరీస్ వేస్తాను, తప్పది. ఐ లైక్ టు బి వెరీ సింపుల్ విత్ మై దిస్ థింగ్, మై నోస్. ఉంగరాలు మాత్రం దేవుళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పను, ఐ దే ఆర్ ఆల్వేస్ ఇన్ మై హ్యాండ్. తప్పితే ఐఎమ్ వెరీ నార్మల్. ఐ వెన్ నాకు ఇంట్లో ఉంటే కుక్ చేయాలి, ఏం చేస్తారు, అన్నీ చేస్తా, అన్ని వంటలు చేస్తా. నా నేను వండితేనే నా కూతురికి చాలా ఇష్టం. నిన్న కూడా మటన్ బిర్యానీ చికెన్ 65 రైతా చేశాను. సో అలా నేను ఇంట్లో ఉంటే నాకు నేను ఇంట్లో ఉన్నాం బా వాళ్ళు రెస్ట్ తీసుకుంటాం అనే ఫీలింగే ఉండదు. నాకు ఏదైనా చేయాలి నా పిల్లలకి, ఎందుకంటే ఐ నార్మలీ వర్క్కి వెళ్ళిపోతే వాళ్ళ ఇంట్లో పని మనిషి వంట చేసినా వాళ్ళు తింటారు,
మెయిన్గా అభి. అభికి ఏంటంటే చేప పులుసు అయినా ఏదైనా అమ్మ చేయాలి, చికెన్ కికెన్ అయితే ఆవిడ చేస్తే పర్లేదు అనుకుంటుంది. మోస్ట్లీ వీళ్ళు డైట్లో వేరే ఉన్నారు కదా, మా అబ్బాయి డైట్లో ఉంటాడు, తను డైట్లో ఉంటుంది, అందువల్ల మేము ఏదైనా చూసుకుంటాం అక్క, మీకు సలాడ్ మాత్రం కట్ చేసి పెట్టేసి వెళ్ళిపోండి అని వేస్తారు. అక్కడ డైలీ తినేది మా కుక్క పిల్లలే, వాళ్ళకి చికెన్ రైస్ డైలీ రెడీ అవుతుంది, వాళ్ళు మాత్రం కరెక్ట్గా అమ్మాయికి అదే మెయిన్ పని, ఇల్లు కూడా ఉండడం అన్నీ తప్పితే వంట చేయాలంటే పిల్లలకి మా అభికి మా సన్కి వంట చేయడానికి ఈ చిన్నపిల్లలు ఇద్దరికే వంట చేయాలి. ఎన్ని ఉన్నాయి అలాంటి చిన్నపిల్లలు? 26 ఉండింది ఒక పీరియడ్లో. 26 డాగ్స్ ఐ యూస్ టు కీప్. నౌ ఐఎమ్ కీపింగ్ నా పెద్దలు కమ్ ఫర్ టు ఎ నైస్ ఫ్లాట్, బ్యూటిఫుల్ ఫ్లాట్ వచ్చేసాను. సో అక్కడ పెట్టుకోలేను, పెట్టుకోవచ్చు అని అంది పెట్టుకోలేను. సో అందువల్ల రెండు, ఒక ఇంగ్లీష్ బుల్డాగ్ ఉంది, మా ఇంట్లోనే పుట్టినవాడు వాడు, ఈజ్ 4 ఇయర్స్ ఓల్డ్, అండ్ మై పూడల్ ఈజ్ ద స్మాలెస్ట్ వన్ ఇన్ ద హౌస్, 7 months బేబీ. ఓకే, 26 అన్ని పెట్స్, డాగ్స్ అంతేనా? అన్ని పెట్సే, అన్ని డాగ్స్, అన్ని. గ్రేట్ డేన్స్ ఉండింది 4, హార్లీ క్వీన్, మర్లిన్, ఫాన్లో 2 బుల్ బాక్సెస్ ఉండింది, సెయింట్ బెర్నార్డ్ ఉండింది 2, ఇంగ్లీష్ బుల్డాగ్ అప్పుడే 2 ఉండింది, అది కాకుండా నియోపిన్ మాస్టిఫ్ 2 ఉండింది. అలా అన్ని పేర్ పేరుగానే పెట్టుకుంటాం ఇల్లు చుట్టూ. దట్ షుడ్ నాట్ మిస్ ద పేర్ వెళ్ళి ఉండద్దు అక్కడ, చాలా తెలియదు దాంట్లో, ఒక మేల్ ఒక ఫీమేల్. అలా మా అమ్మ దగ్గర మినియేచర్ పొమరే నేను, మేల్ ఫీమేల్ తీసుకుంది, అది చూడడానికి జర్మన్ షెఫర్డ్లా ఉంటుంది కానీ ఇంతే ఉంటుంది, దీనిపైన పెరగదు అది, ఇంతే ఆడదైనా మొగదైనా. అవి అమ్మ ఎక్కడికి వెళ్ళినా అలా తిరుగుతూనే ఉంటుంది, అమ్మ వెనకాలే తిరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు నేను ఇంట్లో ఉంటే నా వెనకాలే తిరుగుతారు, వాడైనా కొంచెం పడుకుంటారు అప్పుడప్పుడు, వచ్చి ఉన్నావా ఓకే మమ్మీ ఓకే అంటే వెళ్ళిపోతాడు. వీడు నేను ఎక్కడికి వెళ్ళినా బాత్రూమ్ లోపల కూడా నన్ను కూడా వదలవా అంటాడు, అలా అనమాట. అయితే పెద్ద ఇంట్లో 26, అదే పెద్దింటికి సంబంధించి సెంటిమెంట్ కూడా చాలా ఉన్నట్టుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో. మీ ఇంట్లో ఉన్న వాళ్ళు సూపర్ హీరోస్ అవుతారు, లేకుంటే మీరు ఎంత సక్సెస్ ఉందో ఆ ఇంటికి అంతే పేరుంది కాబట్టి అనేది ఉంది కదా. కృష్ణ భగవాన్, రవితేజ, శివాజీ రాజా, వైఎస్ చౌదరి, గుణశేఖర్, డైరెక్టర్ గుణశేఖర్, వీళ్ళందరూ మా ఇంటికి, మా ఇంట్లో అద్దెకి ఉండేవాళ్ళు. నా ట్రస్పురం ఇంట్లో, అక్కడ ఫ్రంట్ పోర్షన్ రెంట్లో మేము ఉండేవాళ్ళం, బ్యాక్ పోర్షన్లో వాళ్ళు ఉండేవాళ్ళు. అవుట్ హౌస్ ఒకటి ఉండేది, దాంట్లో గుణశేఖర్ ఉండేవాళ్ళు అనమాట. సో వీళ్ళందరూ అక్కడి నుంచే సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయిన వాళ్ళు. సో అందరూ పెద్దవాళ్ళు అయ్యారు, చాలా పెద్దవాళ్ళు అయ్యారు, అది చాలా సంతోషం. నన్ను ఇప్పుడు చూసిన రవితేజ, మా ఇంటి ఆవిడండి, మా ఇంటి ఆవిడండి అంటాడు అనమాట, అంటారు అందరూ, మా ఇంటి ఓనర్ అండి, అక్కడి నుంచే నేను ఈ పొజిషన్కి వచ్చాను అంటాడు అనమాట. చాలా సంతోషంగా ఉంటుంది, లైక్ ఈ స్టిల్ యాజ్ ఆ ఫీల్ ఉంది కదా, మన అక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఆల్బమ్తో తిరిగే వాళ్ళు కదా పాపం అక్కడ. అప్పుడంతా సినిమా ఇండస్ట్రీ, అది ఫోటో ఆల్బమ్ తీసుకునే వెళ్ళి వేషాలు అడిగేవాళ్ళు, ఫ్రమ్ దేర్ టు వేర్, అక్కడి నుంచి ఇక్కడ. సో నైస్ కదా ఆ టైంని, అప్పటి డేస్ని ఇప్పటికీ గుర్తుపెట్టుకొని చెప్పుకోవడం అంటే. కృష్ణ భగవాను చెప్తాడు, శివాజీ రాజా నన్ను చూసినా చెప్తాడు, అమ్మాయిలా ఉన్నారా, ఇదిరా, ఇల్లు ఏం చేశారా, ఫ్లాట్ కట్టేసా, ఓ ఫ్లాట్ కట్టేసి ఎందుకురా, లేదు ఇప్పుడు పెళ్ళి ఎంత అయిపోయింది కాదు, అమ్మ ఇచ్చేస్తారు అది ఫ్లాట్స్కి, ఇప్పుడు ఫ్లాట్ ఒకటే ఉంది అక్కడ, అలా లైక్ దే రిమెంబర్ మీ, లైక్ దే రిమెంబర్ మై హౌస్, నన్ను రిమెంబర్ చేస్తారు ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీలో వాళ్ళతో పనిచేస్తున్నాను, వాళ్ళని బాగా మాట్లాడుతున్నాను. మా ఇల్లు ఆ ట్రస్పురం హౌస్, ఇట్స్ ఓల్డ్ హౌస్ యాక్చువల్లీ, పాత ఇల్లు కొన్నారు అమ్మ, అది డెమాలిష్ చేసి యాక్చువల్లీ కట్టాలనుకున్నారు, అది అలాగే కొంచెం రోజు ఒక 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ ఉండింది కాబట్టి. సో వీళ్ళందరూ అక్కడ అద్దెకి వచ్చారు, అక్కడ ఖాళీగా ఎందుకు వదలడం అని అద్దెకి ఇచ్చారు. సినిమా వాళ్ళకి నార్మల్గా ఇల్లు దొరకదు కదా, దొరకదు, అది వీళ్ళు బయట, యు నో దట్ బెటర్, బయట కష్టాలు ఏముంటాయి అనేది. బయట ఊరి నుంచి వచ్చిన వాళ్ళు మన వాళ్ళు కాబట్టి ఇచ్చేస్తుంది, అమ్మ ఇచ్చేస్తారు. అండ్ వాట్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్? అమ్మ నాన్నది లవ్ మ్యారేజ్ కదా, మీది కూడా లవ్ మ్యారేజ్ కదా? నాది యాక్చువల్గా లవ్ కాదు, ఫోర్సబ్లీ లవ్ అయిపోయింది. ఎవరు చేశారు, ఎవరు చేశారు, ఎవరికి తప్పలేదు? లేదు లేదు లేదు, యాక్చువల్లీ వీఆర్ యాక్చువల్లీ గుడ్ ఫ్రెండ్స్. తను యాక్చువల్లీ కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ అంతగా పనిచేసేవాడు, మేము బాగా మాట్లాడుకుంటాము, బాగా మాట్లాడుకుంటాం డాన్స్ గురించి. అంత మాట్లాడుతుంటే ఆ గ్రూప్స్లో అందరూ సతీషు, అను, పారు,
తనీగా మాట్లాడుతున్నారు, ఏదో ఉంది ఏదో ఉంది అనేసరికి అది అమ్మ చేతులంతా అమ్మ చెవికి అంతా వెళ్ళేసరికి అమ్మ ఏంటి నువ్వు ప్రేమిస్తున్నావా అలాగ మాట్లాడు, లేదమ్మని చెప్పిన నమ్మలేదు, అది నమ్మలేదు కాబట్టి అది ప్రేమగా మారిపోయింది ఏమో ఫోర్సబుల్గా అలా పెళ్ళి. అండ్ వి హ్యాడ్ అ నైస్ ఒక కూతురు ఒక కొడుకు, లైఫ్ బాగుండింది, తను మంచి కొరియోగ్రాఫర్ అయ్యాడు అరవల్లో కన్నడలో అంత. 1987లో మ్యారేజ్ అయింది, 1996లో ఆయనకి పెద్ద యాక్సిడెంట్ అయింది, హెడ్ ఇంజురీ అండ్ ఈ లాస్ట్ హిస్ మెమరీ అండ్ టోటలీ ఈ వాస్ అ వెజిటబుల్. లైక్ ఒక బిడ్డని కని ఇంటికి తీసుకెళ్తున్నాడు, ఏమీ తెలియదు, కూర్చోబెడితే ఇలా పడిపోతాడు, ఇలా కూర్చోబెడితే ఇలా పడిపోతాడు, మాటలు రావు, కళ్ళు ఒక చోటలో ఆగిపోయింది, అలా ఎవ్రీథింగ్ ఈజ్ కొలాప్స్డ్. సో అక్కడి నుంచి నేను కొంచెం ఇండస్ట్రీకి దూరం అయ్యి ఆయన్ని చూసుకొని పిల్లల్ని చూసుకొని, ఎందుకంటే మనకి చాలామంది చెప్తారు నీలాగే ఎవరు చూసుకోరు, లైక్ ఆయనకి బాత్ ఇవ్వడం కానీ, బాత్రూమ్ వెళ్తే వాష్ చేయడం కానీ, ఫుడ్ తినిపించడం కానీ, ట్యాబ్లెట్స్ ఇవ్వడం కానీ, ఎవ్రీథింగ్ ఐ వాస్ ఇన్ దిస్ లైఫ్. అండ్ ఆయనకి వాకింగ్ ప్రాక్టీస్, టాకింగ్ ప్రాక్టీస్ అన్నీ అన్నీ నేర్పించి మెమరీస్ తీసుకురావడం కానీ, ఈ వాస్ 11 ఇయర్స్ అలా. దాని తర్వాత యాక్సిడెంట్ తర్వాత దెన్ వన్ ఫైన్ డే హ్యాడ్ అ అటాక్, తినిపిస్తూ ఉంటే పొరుగెక్కింది, అలాగే పాస్ట్ ఈ పాస్ట్ అవే. ఐ లాస్ట్ మై థర్డ్ కిడ్ యాక్చువల్లీ, నాట్ మై హస్బెండ్. అది ఐనో అదే నేను విన్నది. సో అనురాధ గారు యూస్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్ లైక్ ఎనీథింగ్ అని ఒక చిన్న బాబు, ఎవ్రీబడీ నో దట్ కదా, ఎవ్రీబడీ నో దట్. నాకు అందరూ చూసుకుంటారు, అందరూ చూసుకోలేరు వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి. అండ్ సో సారీ అమ్మా, ఇట్స్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఐ లాస్ట్ మై హస్బెండ్ 9 ఇయర్స్ లైఫ్లోనే అయిపోయింది. ఐ బ్రాట్ మై బేబీ, థర్డ్ బేబీ టు ద హౌస్ అండ్ ఆయన్ని చిన్న బిడ్డలాగా మొదటి నెల రెండో నెల ఒక వన్ ఇయర్ 2 ఇయర్స్ అని 11 ఇయర్స్ పెంచాను. ఆ 11th ఇయర్ ఆయన చనిపోయారు. అది దట్ ఈస్ మై థర్డ్ బేబీ పాస్ట్ అవే. అభి కన్నా మా అబ్బాయి కెవిన్ కన్నా మూడో ఆయన, మా ఆయన సతీష్. సో అలా అది దాని తర్వాత మళ్ళీ ఐ స్టార్టెడ్ కమింగ్ అవుట్ ఫర్ ద ఫిల్మ్స్. అది ఆయన ఉండేటప్పుడే ఐ డిడ్ అంతరంగాలు, ఈటీవీ కోసం అంతరంగాలు చేసి పెట్టారు. వెరీ ఫస్ట్ సీరియల్ ఆ టైంలో మీరు చేసింది, అండ్ ఇట్స్ సూపర్ డూపర్ హిట్ సీరియల్. అంతరంగాలు, అనంత మానస చదరంగాలు అని ఒక పాట వచ్చింది. ఆ అంతరంగాల్లో ఒక్కొక్కరు ఫేస్ వస్తుంది, లాస్ట్లో నా ఫేస్ తిరుగుతుంది. శరత్ బాబు గారు, అచ్యుత్, మా అమ్మాయి అశ్విని, అందరితో వచ్చి లాస్ట్ ఫేస్ నాది. అది అంతరంగాలు అలాగే వస్తుంది. అది ఆయన ఉండేటప్పుడే ఆయన్ని తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి ఇలాగ రూమ్లో నేను షూటింగ్ చేస్తే చేసి షార్ట్ గ్యాప్లో వచ్చి కూర్చుంటాను అనమాట. ఆయన ఎవరితో యాక్సిడెంట్ తర్వాత వాడికి అమ్మనే నేను, అమ్మ వెతుకుతున్నట్టే వెతుకుతాడు. పెళ్ళాము పిల్లలు అనేదంతా ఏమి తెలియదు వాడికి. మీకోసం మిస్సింగ్ ఆ టైంలో మీరు ఎక్కడికి వెళ్ళారు అనేది ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు అలా. సో అందుకే చెప్పారు నా బిడ్డనే వచ్చేసాను, థర్డ్ బిడ్డని. సో దాని తర్వాత మళ్ళీ మై లైఫ్ ఇస్ యాక్చువల్లీ నాకు పెద్ద ట్రాజెడీ రెండు బ్యాక్ టు బ్యాక్ ఏంటంటే ఈయన యాక్సిడెంట్, మా ఆయన యాక్సిడెంట్. మా అమ్మనే నాకు బ్యాక్ బోను అన్నీ. మా అమ్మ ఉంటే నాకు అస్సలు దేని గురించి పట్టించుకోను, బెంగలేదు, ఏమీ లేదు. ఆవిడ కరెక్ట్గా ఈయనకి యాక్సిడెంట్ అయ్యి థర్డ్ మంత్ స్టార్ట్ అయ్యే రోజు ఆవిడకి హార్ట్అటాక్ వచ్చి కొలాప్స్ అయింది. సో బ్యాక్ టు బ్యాక్ ఐ హ్యాడ్ 2 ఇన్స్టెంట్స్ విదిన్ 3 మంత్స్. అండ్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ స్మాల్ కిడ్స్, ఇద్దరిని చూసుకోవాలి. అబ్బాయికి 7-8 ఇయర్స్, అబ్బాయికి 5-6 ఇయర్స్ ఉంటుంది. ఆయనకి యాక్సిడెంట్ అయినప్పుడు అమ్మని, అమ్మ లేదు, తమ్ముడు యుఎస్లో సెటిల్ అయ్యాడు. సో ఇంకా ఉన్నది 3 పిల్లలు, వెళ్ళి చూసుకోవాలి. ఏంటంటే నాకు ఏంటంటే నేను సంపాదించాను కాబట్టి, బాగా ఉండింది కాబట్టి ఐ వాస్ ఇంట్లో కూర్చున్నా ఐ వాస్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అలాగే సంపాదన లేని వాళ్ళు ఎలా చూసుకుంటారు? ఈవెన్ దో దే లవ్ దర్ హస్బెండ్, చాలా లవ్ చేసినా కూడా చూసుకోవడానికి అని కొంతమందికి కొన్ని ఇష్టపడితే చేయడానికి కొన్ని ఇష్టపడు, స్నానం చేయడం కానీ బాత్రూమ్ ఇంటికి కడగడం కానీ, అదంతా నేను నాకు అది ఇదే లేదు. అన్నీ ఫుల్ నేనే చూసుకున్నాను. నిల్చునే బాత్రూమ్ వెళ్ళిపోతారు, తెలియదు ఆయనకి, చెప్పడం కూడా తెలియదు. సో అదంతా ఐ దట్స్ వై థాట్ ద టైమ్ ఇస్ మదర్. అవును కదా, ఫుడ్ తినిపించడం కానీ
ట్యాబ్లెట్స్ అలాగే ఇస్తే పొరుగెక్కిపోతుంది అనేసి కుట్నీ పెట్టి దాన్ని నూరి దాన్ని వాటర్ కలిపి కలిపి అలా స్పూన్లో తీసి అది ఇచ్చి మళ్ళీ వాటర్ ఇస్తాం కరిగి కరగబెట్టి. అలాగంతా ఒక 11 ఇయర్స్ ఐ స్పెండ్ మై టోటల్ లైఫ్ ఆన్ హిమ్ టు బ్రింగ్ హిమ్ బ్యాక్. సో 70% పైన వచ్చారు, మెమరీ కూడా వచ్చింది. దాని తర్వాత సడన్గా మాట్లాడేవాళ్ళ పిల్లలిద్దరిని ఒక 3 ఇయర్స్ తర్వాతే కొంచెం గుర్తుపెట్టారు. నేను బాత్రూమ్ వెళ్ళిపోతే అక్కడికి వచ్చి నిల్చుంటాడు, బెడ్షీట్ ఇలా వేసుకుని చిన్నపిల్లలు పడుకుని లేచేటప్పుడు నేను ఇక్కడ లేకపోతే కనిపించకపోతే ఐ ఫేస్ నేను తొందరగా ఏడవను, దేనికి తొందరగా బాధపడను. వచ్చిందా సరే ఫేస్ చేద్దాం, లెటస్ ఫేస్. ఆ ఫేసింగ్లోనే ఒక ధైర్యం ఇంకా బోల్డ్నెస్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇంకా ఫ్రస్ట్రేషన్ ఏదైనా వచ్చింది? సింగిల్ మదర్గా 3 పిల్లల్ని పెంచుతాను మా ఆయనతో కలిపి. ఎగ్జాక్ట్లీ. అవును, ఆ టైంలో ఇంకా కోపం వస్తే ఉన్నాడు కదా దేవుణ్ణి, ఆయన ఏమని అనొచ్చు కదా, అలాగే డెవలప్ అయిందా ఎంతో గొడవ. ఆయనతో గొడవ యాక్చువల్లీ ఆయన యాక్సిడెంట్ అయినప్పుడు ఏదో అక్కడ ఒక అమ్మోరు గుడి ఉంటే తాలి ముక్కుని వేసేసేయమ్మా, అమ్మోరు కాపాడతారు అని చెప్పారు. ఎందుకంటే 48 అవర్స్ మళ్ళీ 48 అవర్స్ అంతా క్రిటికల్లోనే పెట్టారు అపోలో హాస్పిటల్లో. అపోలోలో సో అప్పుడు తాలిబొట్టు మన చైన్ తీసి పెట్టేసి తాలిబొట్టు మాత్రం అమ్మోరుకి వేసేసాను ఇక్కడ చెన్నైలో. ఎలా ఏం మొక్కుండే తిరుపతి నేను వచ్చి పెళ్లి చేసుకుని మళ్ళీ తాలి వేసుకుంటాను ఆయన కాపాడు అని. ఆయన కాపాడాడు కానీ నేను మాకు ఆయన కోమాలో ఉండేటప్పుడు ఎలా బయటకు వస్తాడో తెలియదు, నార్మల్గా వచ్చేస్తాడు అనుకున్నాం. ఆయన వచ్చినప్పుడు బిడ్డలా వచ్చాడు, 11 ఇయర్స్ అలా చూసుకో, 11 ఇయర్స్ అలా చూసుకుని ఆ 11th ఇయరే వెళ్ళి ఆయన చావడానికి 1 వీక్ ముందే ఆయన్ని తీసుకెళ్ళి కళ్యాణం చేయించి దేవుడికి తాళిబొట్టు పెట్టి అక్కడ వేసుకున్నాను. వచ్చి ఒక వారం కూడా నాకు నిలవలేదు. 11 ఇయర్స్ అలాగే ఉన్నారు మీరు ఆయన తర్వాత వెళ్ళారు. హీస్ గోయింగ్ టు కమ్ బ్యాక్, చాలా స్ట్రాంగ్గా వస్తాడు, వస్తున్నాడు. 75% పైన వచ్చేసాడు కదా, ఇంకేం ఉంటాడు మనకు తోడు అయిపోయాడు మళ్ళీ అని అనుకుంటే ఇటు కిమ్ బ్యాక్. మేబీ నువ్వు తీయాలి, ఆయన వెళ్ళిపోతున్నాడు, నువ్వు అది వేసుకుని తీయాలి అని కూడా నన్ను పిలిపించి అది చేయించాడో ఏమో తెలీదు. దట్ ఈస్ లైఫ్. ఎస్, ఐ హావ్ టు టేక్ ఇట్ అవుట్ నో, మెనీ ఈస్ గాన్. యాక్చువల్లీ ఫర్ జనాలకి ఈస్ మై హస్బెండ్ కదా. అలా వెరీ సారీ అండి ఫర్ ఆస్కింగ్ యూ ఆల్ దీస్ థింగ్స్. అదంతా నేనేమి మనసులో పెట్టుకోనండి, ఐ ఎవ్రీడే థింక్ అబౌట్ హిమ్. ఐ హ్యావ్ హిస్ నైస్ ఫోటోగ్రాఫ్, దీపం పెడతాం. ఈజ్ ఆల్వేస్ విత్ మీ, మై మదర్ ఆల్సో ఈజ్ ఆల్వేస్ విత్ మీ. నాకు అది ఐ సో అటాచ్ టు మై మదర్ అండ్ సతీష్ ఆల్సో. సో ఇండస్ట్రీకి సంబంధించి చూస్తే మీకున్నటువంటి వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు ఉండేవాళ్ళు, ఎవరితో అయినా ఏమైనా షేర్ చేసుకోవచ్చు అనుకున్నట్టుగా? శాంతి ఉంటుంది, తను ఉండింది, తను చాలా క్లోజ్ మాకు, చెల్లెలాగా, నాకు చెల్లెలాగా. ఓకే. సో నేను ఒకవేళ ఎక్కడైనా అవుట్డోర్ షూటింగ్ గిట్టింగ్ వెళ్తానంటే అబ్బి నీకు ఏమైనా తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలేసి కూడా వెళ్ళిపోతాను, వాళ్ళ మమ్మీ ఉంటారు చూసుకుంటారు. అలా శాంతి చాలా క్లోజు, సిల్క్ మంచి ఫ్రెండ్ ఇప్పుడు, షకీలా ఉంది, షకీలా కూడా అక్క అక్క అని మాట్లాడుతుంది. కొంతమంది రాధా బాగా మాట్లాడుతుంది, అంబికా రాధా, వాళ్ళిద్దరు బాగా మాట్లాడతారు. మెనక అందరూ హాయ్ బాయ్, ఓకే ఓకే ఫ్రెండ్స్. ఇందులో కొంచెం బాగా క్లోజ్గా అంటే శాంతిను, సిల్క్ కొనేటప్పుడు సిల్క్ కొంచెం. ఇప్పుడు షకీ కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి అక్క ఎలా ఉన్నారు కా, ఇది కా, ఈ ప్రాబ్లం జరుగుతుందా లైఫ్లో ఇది, నేనే ఫోన్ చేసి ఏంటి ఫోన్ చేయలేదు, చాలా బిజీ ఏంటి, లేదక్క అంటుంది, ఏంటి లేదక్క నేను చేస్తేనే మాట్లాడతావా అని. అలా అలాంటి ఫ్రెండ్ ఎక్కువ క్లోజ్ అంటే నా సిస్టర్లాసే ఎక్కువ నాకు క్లోజ్. మా ఆయన వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు, ముగ్గురు సిస్టర్స్, పెద్దక్క వయసులో బాగా పెద్దది కాబట్టి తనతో ముగ్గురు మిగతా ఇద్దరు వచ్చేసి రావే పోవే ఏంటి ఎవ్రీడే వీడియో కాలింగ్ ఒక గ్రూప్ ఫామ్ చేసుకుని మా ఇంట్లో ఇవి వంట నేను ఇక్కడ షూటింగ్లో ఉన్నా ఇలా మాట్లాడుకుని. ఓకే, లైక్ దట్, దట్స్ గ్రేట్. ఇక్కడ సిల్క్ స్మిత గారు సడన్గా సూసైడ్ చేసుకున్నారా, ఎలా చనిపోయారో తెలియదు. డిస్కో శాంతి గారికి శ్రీహరి గారు కూడా అలాగే పోయారు. కొన్ని సాడ్ స్టోరీస్ అనేవి ఉంటాయి కదా, మాకే చాలా సాడ్ స్టోరీస్ ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదు. వీ ఇప్పుడు చూస్తే మేము డైవర్స్ చేసుకోలేదు, హస్బెండ్ వద్దని వదులుకోను లేదు, కానీ దేవుడు ఎందుకో మాకు మాత్రం ప్రాప్తం ఇవ్వట్లేదు, అది అర్థం కావట్లేదు. లక్ష్మి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు తమిళ్లో, సినిమా ఇండస్ట్రీ గురించి అందరూ వేరే వేరేలాగా మాట్లాడతారు, అన్నీ ఉంది, కానీ మాకు కూడా ఒక కన్నగి ఉంది. కన్నగి అంటే
షీఈస్ తమిళ్లో ఒక స్టోరీ ఉంది, కన్నగి కోవలన్ అని. హస్బెండ్ కోసం మధురైనే మంటలో పెట్టేస్తుందంట హస్బెండ్. సతీ సావిత్రి లాగా సాగం. సో సత్య సావిత్రి లాగా ఒక ఆర్టిస్ట్ ఉంది మాకు కూడా చెప్పుకోవడానికి ధైర్యంగా అనురాధ అంటారు. ఓ దట్స్ గ్రేట్ కాంప్లిమెంట్ అమ్మా నిజంగా. అందుకే శాంతి కూడా చెప్తుంది అక్క, అది శాంతి కూడా చెప్తుంది అను నేను ఎవరినే అలవ్ చేయను, నిన్ను మాత్రమే ఇంట్లో అలవ్ చేస్తాను, నీ మీద మాత్రమే నాకు నమ్మకం ఉంది అంటుంది. ఎవరు చేసినా మా ఇంటికి రారు, ఏ లేడీ ఆర్టిస్ట్ మా ఇంటికి రారు, నువ్వు మాత్రం 24/7 ఎప్పుడు వెళ్ళి కొట్టినా నీకు ఇల్లు ఓపెన్ ఉంటుంది అంటుంది. సో లైక్ దట్ ఆ కాన్ఫిడెంట్ లెవెల్ మేము తెచ్చుకున్నాం కదా. వీ హ్యావ్ మాకే ఎక్కువ గ్లామర్ చేస్తాం, అన్నీ చేస్తాం, విల్లిగా చేస్తాం, స్మోక్ చేస్తాం, సినిమాలు అన్నీ చేస్తాం చెప్తే రియల్ లైఫ్ రియాలిటీ అని వచ్చేటప్పుడు చాలా సిన్సియర్గా ఉంటాం. సిన్సియర్ ఫ్యామిలీ లైఫ్, హస్బెండ్ వాళ్ళకి నమ్మకంగా ఉండాలి అనేది చాలా కాన్షియస్గా ఉంటాం. వీ డోంట్ లైక్ టు గో టు డైవర్స్ అలాంటిది ఏమీ, అలాంటి ఫీలింగ్ ఆయనకు యాక్సిడెంట్ అయినప్పుడు యాక్చువల్లీ వాళ్ళిద్దరు సిస్టర్స్ ఎందుకు నా దగ్గర ఇంత క్లోజ్గా ఉన్నారంటే వాళ్ళందరూ అనుకున్నారు అను ఏం చేస్తుంది, ఇంకా పిల్లలు ఉన్నారు, అమ్మ చచ్చిపోయారు, వీడిని ఎక్కడన్నా ఏదైనా హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్కి పెట్టేసేసి తను వెళ్ళిపోతుందేమో, పే మాత్రం చేస్తుందేమో అలాగంతా వాళ్ళు అనుకున్నారు. కానీ అదంతా లేకుండా నేను ఇంటికి తీసుకొచ్చి నేనే నర్సింగ్ చేసి నేనే చూసుకుంటానని వాళ్ళు ఎవరు అనుకోలేదు. ఎందుకంటే అందరికీ పెళ్ళైపోయింది, అక్కలు పెట్టుకోలేరు ఇంట్లో, అమ్మ లేదు, అమ్మ చనిపోయారు, ఆయనకి అమ్మ ఉంటే అమ్మ చూసుకుంటారు, అమ్మను లేదు ఇంకెవరు చూసుకుంటారు, నేను వచ్చేసుకోబోతాను, ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. సో దట్ వాస్ మై రెస్పాన్సిబిలిటీ. అది ఇంకొక మనిషి కావాలి అనేది థాటే లేదు నాకు. ఈ ముగ్గురిని ఎలా చూసుకొని లైఫ్ లీడ్ ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనేది అదే ఉండేది. దట్ ఈస్ లైఫ్. యా అవునమ్మా. అయితే ఇంత ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్ని ఫిల్మ్లు సక్సెస్ అవ్వడానికి, సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి, అలా కలెక్షన్స్ రావడానికి మీ రోల్ కూడా అంతే ఉంది, అంతే కీ రోల్ ఉంది. అయినప్పటికీ కూడా చాలా వరకు అవార్డ్ ఫంక్షన్స్ కావచ్చు, లేకుంటే మీకంటూ ఇచ్చేటువంటి అవార్డ్స్, ఫెలిసిటేషన్స్, పురస్కారాలు, వీటన్నిటిలో కూడా పెద్దగా మీ ఇన్వాల్వ్మెంట్ ఉండకపోతే. మమ్మల్ని మనల్ని అదే చెప్తున్నాను కదా, ముందు 100 డేస్ ఫంక్షన్స్కి అలాంటిది అంతా ఉంటుంది. మగమహారాజ్కి మేము హైదరాబాద్ చార్టర్డ్ ఫ్లైట్లో వచ్చాము ఓపెనింగ్ డే, ఫస్ట్ డే స్క్రీనింగ్కి, అదంతా అప్పుడు ఉండింది. ఇప్పుడు ఏంటో తెలీదు, మనం ఉన్నామని వాళ్ళు గుర్తించడం లేదు, పిలవటం లేదు. యాక్చువల్లీ దే హ్యావ్ టు కాల్ అస్. ముందంతా ఫిల్మ్ఫేర్ అవార్డుకి అంతా పిలిచేవాడు, ఇప్పుడు ఎవరు అంతే. ఇండస్ట్రీలో ఒకటి ఉంది ఉంది కవిత, ఆ లైమ్ లైట్లోనే ఉండే వాళ్ళకే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కొంచెం లైమ్ లైట్లో నుంచి. యాక్చువల్లీ ఏ ఆర్టిస్టు కొంతమంది చెప్తారేమో నాకు తెలియదు, కానీ మేమంతా చెప్పనే లేదు. పెళ్ళైపోయింది, పిల్లలు అయిపోయింది, మేము సినిమా చేయమని చెప్పటం లేదు. కానీ వాళ్ళు మెల్లిగా దూరం చేసేస్తున్నారు. మేబీ ఆ గ్లామరస్ ఉండదేమో, వాళ్ళు జనాలు ఒప్పుకోరేమో అని వీళ్ళే డిసైడ్ చేసుకుని, ప్రొడక్షన్ సైడే, ప్రొడ్యూసర్ సైడు, డైరెక్టర్ సైడు, వీళ్ళందరూ డిసైడ్ చేసుకుని మమ్మల్ని అవాయిడ్ చేసేస్తున్నారు. చాలా కాదు, మేము క్యారెక్టర్స్ ఇస్తే చేస్తాం అది. నేను ఇప్పుడు మా ఆయన చనిపోయిన తర్వాత ఐ సిన్సియర్లీ స్టార్టెడ్ డూయింగ్, ఆట చేశాను తర్వాత, అండ్ అరవల్లో 2 సినిమాలు చేశాను, 2-3 సినిమాలు. సో సీరియల్స్ చేస్తున్నాను, మెయిన్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. సో వీ లైక్ టు బీ ఇన్ ద లైమ్లైట్. బట్ ఐ డోంట్ నాకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు మనకి. దే హ్యావ్ టు యాక్చువల్లీ మనల్ని పిలవాలి, మనల్కి యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ సన్ స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది నాకు, వచ్చింది. లైక్ ఛానల్స్ చేస్తున్నారు కానీ బయట ఫంక్షన్స్లో మనల్ని అవాయిడ్ చేస్తున్నారు, అది నాకు అర్థం కావట్లేదు. మేబీ దట్ ఈస్ రియల్లీ హర్టింగ్. చూడు, మేము ఇన్ని సినిమాలు చేసాం, ఇన్ని పేరు తెచ్చుకున్నాం, హీరో 30 ఫీట్ బ్యానర్, హీరో పెడితే 30 ఫీట్ బ్యానర్ మనకు పెట్టేవాళ్ళు, ప్రొడ్యూసర్స్ వచ్చేసి సెన్సార్ అంతా అయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ అడిగేవాళ్ళు అనురాధ సాంగ్ కావాలి పెట్టారా చెప్తే. అవును, ఎన్ని సినిమాలు సెన్సార్ అంతా వెళ్ళి డేట్ పెట్టేస్తారు, అమ్మ అమ్మ ఎలాగైనా డేట్ కావాలని సడన్గా సాంగ్ రికార్డ్ చేసి, సడన్గా షూటింగ్ చేసి, సడన్గా ఎడిట్ చేసి, దాని తర్వాత సెన్సార్ చేసి, తనీగా సాంగ్ని సెన్సార్ చేసి ఫిల్మ్లో ఇన్సర్ట్ చేసేవాళ్ళు రిలీజ్కి ముందు. అలా ఎన్ని సినిమాలు. సో అప్పుడు మనకున్న వాల్యూ ఆడియన్స్కి, అనురాధ సాంగ్ కావాలి ఉంటేనే కొనుక్కుంటామని కొన్ని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పేవాళ్ళు. అలాంటి పీరియడ్ ఉండింది కదా. ఇప్పుడు ఎందుకు మనకి అది ఆ ఫీల్ అవ్వదు, మనం చూస్తే బాగా మాట్లాడుతున్నారు, లైక్ అది యాసోసియేషన్ అదంతా ఉంది. కానీ అది నాకేమో తెలియట్లేదు, అర్థం కావట్లేదు. చేంజింగ్ టైం,
ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, మమ్మల్ని పక్కన పెట్టేసరి హీరోయిన్లా చేస్తున్నారు, ఒక సినిమాలో హీరోయిన్, ఒక సినిమాలో డాన్సర్గా చేస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్నారు కదా అనే ఒక ఫీల్ ఏమో మరి. మేబీ మేబీ ఉండొచ్చు. అండ్ యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ దోస్ కైండ్ ఆఫ్ రోల్స్. ఇప్పుడు నేను డాన్సర్ గానే చేస్తాను అనే ఫీల్ లేదు కదా అసలు. ఎప్పుడు ఏ క్యారెక్టర్ అయినా చేస్తాం మేము, ఏడిపించే క్యారెక్టర్ చేసేస్తాం, కామెడీ చేసేస్తాం, నవ్వించే క్యారెక్టర్ చేస్తాం, అన్ని చేస్తాం. వాళ్ళకు నాకు సినిమాలు వచ్చాయి, వచ్చినప్పుడు నేను నా క్యారెక్టర్ బాగుందని చూస్తాను. మెయిన్ నాకు ఏదైనా వర్క్ ఉందని, ఊరికే డమ్మీగా వెళ్ళి చేయడం నాకు నచ్చదు. ఊరికే బొమ్మలాగా నలుగురిలో ఒకళ్ళు, ఐదుగురిలో పది మందిలో ఒకళ్ళు అలా చేయడం, ఒక గ్రూప్లో మనం చేస్తే. ఇప్పుడు ఆట చేసాం, విలన్కి మదర్గా చేశాను, అప్పుడు ఇంకా బండగా ఉండేదాన్ని కూసుకొని. ఆటలో చేసినప్పుడు ఎంఎస్ రాజు గారు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు కూడా క్యారెక్టర్ బాగుందా, నాకు వర్క్ ఉందా, మీరే డామినేటింగ్ ఉంటారు, ధైర్యంగా చేయండి అంటే అప్పుడు చేశాను అనమాట. సో అది మనకి అలా చేసాం కాబట్టి అన్ని సినిమాలు ఒక డమ్మీగా చేయడం నచ్చటం లేదు, అది ఉంది. సో మిమ్మల్ని చూసిన తర్వాత, అనురాధ గారు మూవీస్లో ఉన్నారు అనుకున్న తర్వాత, మీ వెనకాల వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? ఎస్, ఒక రోల్ మోడల్ లాగా ఉన్నారు, తను చేసినట్టు మేము చేస్తాము అనుకుని వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరున్నారు? ఎలా? శాంతి నా తర్వాతే వచ్చింది. నేను వచ్చి నా నేను పీక్లో ఉండేటప్పుడు శాంతి ఎంటర్ అయింది, శాంతి బాగా చేసింది. దాని తర్వాత అల్ఫోన్సా వచ్చింది, దాని తర్వాత మమత్ ఖాను, అభి వచ్చారు. వీళ్ళ తర్వాత హీరోయిన్లు వచ్చేసారు. మీ తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా మీ ఫ్యామిలీలో వచ్చింది కదా, అభి వచ్చింది, మీ అబ్బాయి కూడా వచ్చాడు, వాళ్ళు మూవీస్ అనేవి. ఇప్పుడు అభిని చూసిన తర్వాత, అవునా అనురాధ గారి కూతురా అని అనిపించారు ఆ తర్వాత అబ్బాయి? సో వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పుడు? నేను అభి కూడా, నా కథే అభి కథ కూడా, క్రికెట్ ఆడుతూ ఉంటే ఆయన డైరెక్టర్ రోడ్లో క్రికెట్, ఈ అమ్మాయి బాగుంది, ఫ్రెండ్స్లో మనకు ఒక క్యారెక్టర్ ఉంది, స్నేహం అంటే ఇదే అరం, ఇదే క్యారెక్టర్ ఉంది, బాగుంటుంది ఈ అమ్మాయి, ఎవరు అమ్మాయిని కనుక్కోండి అంటే అనురాధ గారి కూతురు, వాళ్ళ ఇంటి బయట ఆడుకుంటుంది అంటే, అప్పుడు వెళ్ళి వెంటనే మేనేజర్ వచ్చి చూస్తున్నారు. ఆ మేనేజర్ ఏంటంటే నా ఫస్ట్ ఫిల్మ్ మేనేజర్ ఆయన లతీఫ్ అని. ఓకే. ఆయన తర్వాత ఫాసిల్, మాతో సినిమాలు చేసిన తర్వాత ఫాసిల్ గారితో ఉన్నారు. సో ఫాసిల్ గారు వస్తాను కదా సిద్దిక్ లాలంతా, సిద్దిక్ గారు డైరెక్టర్, నువ్వు ఎలాగైనా చేపించు అను అంటే నేను వా అది ఇప్పుడే చదువుతుంది, నేను మా అమ్మ చెప్పినట్టే చెప్పా, ఇది వెళ్ళి మమ్మీ మమ్మీ విజయ్తో సూర్యతో సినిమా వచ్చిందని అని అడిగి, నీ ఇష్టం. కానీ నేను నా ఇండస్ట్రీని తప్పుగా చెప్పి చేయవద్దని చెప్పలేదు. నేను 13 ఏళ్ళ, నువ్వు కూడా ఎందుకు 13 ఏళ్ళు, ఒక 16-17 ఏళ్ళు వరకు వెయిట్ చేయి, కాస్త టైం కొంచెం తీసుకో అని అని. అది ఫస్ట్ పిక్చర్ విజయ్ వాళ్ళతో చేసింది, సెకండ్ పిక్చర్ దర్శన్తో కన్నడలో హీరోయిన్ చేసేసింది, మూడో సినిమా శ్వేత నాగు, జై తర్వాత ఆర్య, టక 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 అని తనకి సినిమాలు. ఆర్య చేసేటప్పుడు 14 అయ్యి 15 స్టార్ట్ అవ్బోతుంది, ఆర్య ఫినిష్ రిలీజ్ అయ్యేటప్పుడు 15 ఏళ్ళు జరుగుతుంది. అది ఎంత చేంజ్ ఓవర్ అంటే ఆర్యలో బండగా ఉండేది ఇలా రౌండ్ ఫేస్తో. మొన్న ఆర్య రీయూనియన్ చూసేసి అల్లు అర్జున్కి, సుకుమార్ గారికి, ఎవరికి అభిని గుర్తుపట్టలేకపోయారు. అంటే నేను సన్నగా ఇంత ఎలాగ, నువ్వు వేరేలా ఉంటావు అనుకున్నాను అంటున్నాను, వేరేలా ఇన్నేళ్ళ తర్వాత ఇంకా మారు, ఇంకా అందంగా అయిపోయావు. ఆడమే తన అలా నిల్చుని మాట్లాడేసి నిల్చునే ఉంది, పాట వేసి ఆడమంటే అల్లు అర్జున్ ఆడు ఆడు అన్నాడు. తర్వాత ఆడిన తర్వాత ఎంత సంతోషం అంటే వాళ్ళందరూ పొగడేశారు అభిని. తనకి ఒక పెద్ద మళ్ళీ రీఎంట్రీ లాగా అనమాట అది. సో ఇప్పుడు మీ అబ్బాయి? మా అబ్బాయి వచ్చేసి ఈజ్ వర్కింగ్ యాజ్ ఐటీలో వర్క్ చేస్తున్నాడు. వాడికి సినిమా పెద్ద ఇంట్రెస్ట్ లేదు, వాడు ఇట్స్ స్పోర్ట్స్ మ్యాన్. ఓకే. సో వాడికి స్పోర్ట్స్, బాస్కెట్బాల్, క్రికెట్ ఇలా, అండ్ దానితో పాటు జాబ్. నేను విన్నాను రాఘవ లారెన్స్ గారిని మీరు తీసుకొచ్చారా? యాక్చువల్లీ సూపర్ సుబ్రహ్మణ్యం మాస్టర్తో ఉండేవాడు అనమాట అబ్బాయి, చిన్న చిన్న ఫైట్స్ అంతా చేస్తూ. అప్పుడు సూపర్ సుబ్రహ్మణ్యం మాస్టర్, నేను మా ఆయన ఒక సాంగ్ జరగబోతుంది, దానికోసం అదేంటి మీటింగ్ సెట్ల ఫ్లోర్లోనే డైరెక్ట్తో మీటింగ్ అని వస్తే అక్కడ ఇంట్రడ్యూస్ చేసి వాడు ఆడతాడు చూడంటే, ఊరికే ఏమేమి బయట గార్డెన్లో అలా కూర్చొని ఆడమంటే ఆడాడు అనమాట, కటకటకటకటకటకటకటక బ్రేక్ డాన్స్ అంతా ఆడాడు. అప్పుడు కార్డు కూడా లేదు డాన్సర్స్ యూనియన్లో, అప్పుడు మేమే రికమెండ్ చేసాం అబ్బాయిని కార్డ్ ఇవ్వండి అంటే, ఒక ఒక పెద్ద సెలబ్రిటీ లెటర్ కావాలి హీరోస్ ఏదైనా అంటే. అప్పుడు సూపర్ సూపర్ తీసుకుంటే రజని గారు లెటర్ ఇచ్చారు అబ్బాయికి, లెటర్ ఇవ్వండి సార్ యూనియన్లో కార్డు దొరుకుతుంది.
లెటర్ ఇచ్చి కార్ రావడానికి ముందే మేము సాంగ్ తీసుకెళ్ళిపోయాము. మా ఆయన తీసుకెళ్ళిపోయారు. నాలెడ్జ్ చేది అని ఒక సినిమాలో ఫుల్ బ్యాండేజ్ కట్టి దాంట్లోనే బ్రేక్ స్ట్రక్చర్ లో ఉంటాడు. ఆ మ్యూజిక్ బిట్ వినగానే టక 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 మీతో చేశాడా రాఘవ? రాఘవ కోడాన్సర్ గా ఉన్నారు. ఆహా, అప్పుడు చేయలేదు. దాని తర్వాత ఎంటర్ అయ్యాడు. నాకు పెళ్ళైన తర్వాత ఎంటర్ అయ్యాడు. పెళ్ళై పిల్లలు అయిన తర్వాత అప్పుడే ఇండస్ట్రీకి వచ్చాడు. సో ఇప్పుడు మీరు ఏదన్నా మిస్ అయ్యింది, నేను ఇది చేయలేకపోయాను, ఇలా చేస్తుంటే బాగుంటుంది? ఆల్మోస్ట్ అన్ని చేసేసాను రా. ఆల్మోస్ట్ అన్ని చేసాను. మిస్ అయింది ఏం లేదు. ఇప్పుడు మనం చేసిన టైప్ క్యారెక్టర్స్ ఏదైనా చేయాలని వస్తే కూడా దాంట్లో ఏం వెరైటీ చేయగలుగుతాం అనేది చూస్తాం. వి ఆర్టిస్ట్ నో నార్మలీ ఈ క్యారెక్టర్ లాగానే ఈ క్యారెక్టర్ కూడా చేయాలి. సేమ్ సిమిలర్ క్యారెక్టర్స్ ఉండొచ్చు, అవును, కానీ దీంట్లో ఇది చేస్తున్నాం, దీంట్లో ఇది చేయకూడదు, దీనికైనా వేరే ఎలా చేయాలని మేము ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. అలా అలాంటిది ఉంది కాబట్టి అన్నీ చేసేసాను. పిచ్చి దానిలా చేసేసాను, కళ్ళు గుడ్డి దానిలా చేసేసాను, ఎమోషనల్ చేసేసాను, మదర్ క్యారెక్టర్ చేసేసాను, ఒక చిన్న బిడ్డకి ఏడిపించేసాను, నవ్వించేసాను, డ్యాన్స్ చేసి సంతోషించాను, హీరోయిన్గా చేసేసాను, అన్నీ చేసేసాను. అలా ఇది చేయలేదే, అది చేయలేదే అని అది అలా చూస్తుంటే ఎవరు ఉండలేము. సాటిస్ఫాక్షన్ అనేది రాదు. అసలు సాటిస్ఫాక్షన్ ఉంది, కానీ ఇంకా వర్క్ చేయాలి అనే ఫీల్ ఉంది. వర్క్ చేయాలి. మా అమ్మ మా అబ్బి ఎప్పుడు చెప్తుంది, నువ్వు ఇంకా రెస్ట్ తీసుకోవే, ఎందుకు హార్ట్ సర్జరీ ఎంత అయిన తర్వాత 2 మంత్స్లోనే వర్క్ వెళ్తాను అంటున్నావు, వస్తుంది పల్లికి చెప్తుంది. ఇప్పుడు కాదు, ఇంకో 2 మంత్స్ అవుతుందంటే నేను వెళ్తాను వర్క్కి, బాగానే కదా, వెయిట్ వద్ద లిఫ్ట్ చేయకూడదు, అంతే కదా, నేనేం వెయిట్ లిఫ్ట్ చేస్తున్నాను, యాక్ట్ చేయబోతున్నాను, అంతే కదా చేస్తాను. నాకు ఐ కాంట్ బీ క్వైట్, ఐ లైక్ టు ఆల్వేస్ బీ యాక్టివ్ అండ్ పర్ఫామ్. ఇది వస్తుంది, ఈ సీన్లో ఎవరెవరు ఉన్నారు, దీని ఈ సీన్ నేను ఎలా డామినేట్ చేయాలి చూద్దాం అనేది ఒక ఛాలెంజ్ అనమాట. అలా నేను ఒక సీరియల్ చేస్తున్నాను. నేను లతా గారు ఉన్నారు హీరోయిన్, పాత్ర హీరోయిన్ లతా గారు, మేమిద్దరు కలిసి ఒక సీరియల్ చేస్తాం, మేమిద్దరు ఫ్రెండ్స్ లాగా. కాబట్టి నాకైనా పెద్ద సీనియర్లు అండి, చాలా పెద్ద సీనియరు, కానీ షీఈస్ వెరీ ఫ్రెండ్లీ, చాలా ఫ్రెండ్లీ. మేమిద్దరు కలిసి ఇద్దరు ఇలా చూడడం కానీ లుక్ వి టాక్ అండ్ సింక్ ఇట్. నాకన్నా ఒక ఎక్స్ప్రెషన్ ఎక్కువ చేస్తే నేను ఎక్కువ ఇస్తాను, నేను ఇస్తే అనిపించింది, నేను కూడా ఇవ్వాలి, ఆ పోటీ ఉంటుంది. బట్ ఇట్స్ ఎ హెల్దీ కాంపిటీషన్ లాగా. ఏదైనా మీకు బాగా నచ్చిన పాటలు, ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఒక పాట ఏదైనా పాడతారా? నేను డాన్స్ చేయమన్నాను, పాట అడుగుతున్నా. నాకు చాలా సాంగ్స్ చేస్తున్నాను. విజయబాబు నాయుడు గారిది అలాంటి దాంటి అలాంటి ఇలాంటి దాన్ని కాదు రో అప్పలకొండ, అదొక సాంగ్. అలాంటి సాంగ్ నాకు పాడడం అలా నా గొంతుకి బాగోదు, నాకు రాగం రాదు. ఆడమంటే ఇలా కూర్చొని, ఇలా కూర్చొని, ఇలా కూర్చొని, అలా కూర్చొని ఆడమంటే అలా కూర్చొని డాన్స్ చేయాలి. ఎలాగైనా ఆడతా. అలాంటి దాన్ని రో అప్పలకొండ ఇదంతా చేసేస్తాం. అదంతా అదంతా పాట వేస్తే ఆటోమేటిక్గా ఎక్స్ప్రెషన్ అది వచ్చేస్తుంది, అన్ని వచ్చేస్తుంది, అన్ని కళ్ళు కొట్టడం లేకుండా అన్ని వచ్చేస్తుంది, అన్ని వచ్చేస్తుంది. చాలా సాంగ్స్ చేస్తాం కాబట్టి అన్ని ఫ్లాష్, అది ఒక సాంగే చేసాం, ఇది పెద్ద హిట్ అయ్యేది, ఈ సాంగే చేసాం, అలా కాకుండా అన్ని సినిమాలో ఉండేవాళ్ళం, అన్ని చేసేవాళ్ళం కాబట్టి ఫ్లాషెస్ ఎక్కువ అవుతూనే ఉంటుంది, గుర్తుండదు ఎక్కువగా. ఇన్ని సినిమాలు చేసాం అనేది తెలుసు కాబట్టి ఈ ఫ్యాన్స్కి నేను నా ఫోటో పెట్టి కింద సంతకం పెట్టి లెటర్స్, చాలామంది ఫొటోస్ అడిగేవాళ్ళు. అప్పుడు మూటలు మూటలుగా వస్తుంది, 3 మూటలు 4 మూటలు డైలీ వస్తుంది లెటర్స్, కర్ణాటక నుంచి, ఆంధ్ర నుంచి, తమిళనాడు నుంచి, కేరళ నుంచి అంతా. సో అందరికీ మనకి మనుషులు పెట్టి ఉన్నాము, మా ఏం వచ్చిందని చదువుతారు. అందరూ అడిగేది ఫోటోగ్రాఫ్ అడుగుతారు, ఆటోగ్రాఫ్ అడుగుతారు. సో నా ఫోటో ఇది చేసి సంతకం పెట్టలేక నాది ఒక సైన్ వచ్చేసి స్టాంప్ చేసి చేశారు. దాంట్లో ఒకడు అడిగాడు, నేను నీ సినిమా చూసి నువ్వు ఇంత బాగా చేస్తున్నావని ఆశపడి డబ్బు ఖర్చు పెట్టి నీకు నేను లెటర్ వేస్తే నీ ఫోటో పంపించేటప్పుడు నువ్వు సొంతం కూడా పెట్టలేవా, స్టాంప్ వేసి పంపిస్తా. తర్వాత మళ్ళీ అది మానేసి మళ్ళీ తో సొంతం షూటింగ్ స్పాట్కి తీసుకొచ్చేస్తారు ఇంత ఫొటోస్ ఎవ్రీడే, కూర్చొని దానికి ఒక సైన్ చేస్తూనే ఉండాలి. అది అన్ని పోస్టులు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మళ్ళీ ఫోటోలు తీసుకొస్తారు. ఏమని రాసేవాళ్ళు ఎక్కువగా అందులో? అందరూ చాలా మంది లవ్ చేస్తున్నాను, నువ్వు బ్యూటిఫుల్గా ఉన్నావు, నీ కళ్ళు ఏంటి అది ఇది, కొంతమంది సిస్టర్ హెల్ప్ చేయండి, చాలా ఉంటాయి అలాంటివి. లవ్ లెటర్స్ చాలా ఎక్కువ. కానీ సతీష్ గారు ఇలాంటి లవ్ లెటర్స్ లేవు, అసలు ఏది లేదు, అలా తక్కువ పెళ్ళైపోయింది. అది అదే చెప్తాను కదా, అది లవ్ కాదు, ఇది కాదు, ఇట్స్ యాక్సిడెంటల్. అమ్మాయిలా చెప్పేసిందే,
అయితే మన మీద నమ్మకం లేదా, అయితే చేస్తే ఏంటి ఏమంటుంది చూద్దాం. అలా అలా నా లైఫ్ మారిపోయి ఇలా అయిపోయింది. అలా ఉండదాన్ని ఇలా అప్పుడు సంతోషంగానే ఉన్నాను, బాధలు వచ్చినప్పుడు సంతోషంగానే ఉన్నాను, ఇప్పుడు సంతోషంగానే ఉన్నాను. ఎప్పటికైనా అంతే ఎప్పటికైనా సంతోషంగా ఉంటాను, ఏ ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేస్తాను, నాకు ఆ ధైర్యం ఉంది. దేనికి తొందరగా ఏడవను. మా అమ్మ చనిపోయినప్పుడు కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఆవిడ బాడీ తీసేంత వరకు నేను ఏడవనే లేదు. వచ్చేవాడిని కూర్చోబెట్టాను, అన్నీ నేనే చేయాలి. తమ్ముడు యూఎస్లో ఉన్నాడు, నేను ఒక్కదాన్నే మా అమ్మకి, నేనే అన్నీ చేసా. అమ్మని తీసుకునెళ్ళినప్పుడు వెళ్ళిన తర్వాత వెళ్ళి బాత్రూంలో షవర్ ఓపెన్ చేసి కూర్చుని అప్పుడు ఏడ్చాను. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో నన్ను తనిగా ఇప్పుడు ఎందుకు వదిలేసి వెళ్ళావు అని ఏడ్చాను. అవును, ఇప్పుడు మా ఆయనకి బాగాలేదు, ఇద్దరు పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నారు, ఇప్పుడు నేను ఆయన్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలంటే నువ్వు ఉంటే నాకు అన్నీ, నా ఫ్యామిలీ నువ్వు చూసేసుకుంటావు, నేను ధైర్యంగా ఉంటే నువ్వు ఇప్పుడు ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళావు. బిగ్గెస్ట్ సపోర్టింగ్ పిల్లర్ అనుకున్నప్పుడు అమ్మనే, నాకు అమ్మనే అన్నీ. నాకు ఒక ఉల్లిపాయల రేటు కూడా తెలీదు, ఒక కిలో ఎంతకు తీసుకోవచ్చు అని కూడా తెలీదు, ఒక బంగారం ఎంతకు తీసుకోవాలి, ఎంత బేరం ఆడాలి, చీర ఎంతకు కొనాలి, ఈ మెటీరియల్ ఏంటి. నేను ఒక ఫంక్షన్ వెళ్తున్నానంటే ఏ కలర్ శారీ కట్టుతున్నాను, బ్లౌజ్ అన్నీ అక్కడ అమ్మే సెలెక్ట్ పెట్టి చేసి పెట్టి ఉంటుంది. ఇది కట్టినాను కానీ నాకు ఆప్షనే లేదు, పెట్టి ఉంటుంది, దానికి తగిన కలర్ జ్యువెలరీస్ అన్ని పెట్టి ఉంటుంది. నేను షూటింగ్ నుంచి రాగానే స్నానం చేసి ఇది కట్టుకోవాలి, ఇది వేసుకోవాలి, లిప్స్టిక్ వేసుకోవాలి, కలర్ దాసిన బయలుదేరాలి అమ్మతో పాటు. అంతే తప్పితే ఇది ఎందుకు మనం తీసుకుపెట్టా, అది తీసిపెట్టలేదు అని కూడా అడగను. చాయిస్లు కూడా ఏం లేకుండా అసలు నేను అడగను, అది తీసిపెట్టింది వేసుకోవాలి అంతే. అలా అమ్మ అంత కాన్ఫిడెన్స్. అవును, అది ఏడ్చి ఆ ఏడుపుతో చూస్తాం రా, ఏంటి లైఫ్ చూసుకోవాలి అంతే కదా పద అని లేచి వచ్చాను. అలా బండ నేను తొందరగా ఏడవు. మా ఆయనకి నాకు గొడవ వస్తే బాగా ఆయన బాగుండేటప్పుడు బాగా అన్నం పెట్టుకుని మాంసం పెట్టుకుని తింటూ ఉంటాను. నేను నేను నీతో గొడవ పడుతున్నాను, గోడతో గొడవ పడుతున్నాను, నాకు అర్థం కాలేదంటాడు. నువ్వు గొడవపడు, నాకు ఆకలేసి తింటున్నాను, నువ్వు గొడవపడు, పరవించున్నాను, వింటాను కూడా తినేస్తా, దేనికి బాధపడను. అయితే అమ్మ ఇప్పుడు ఆ టైంలో సినిమా ఇండస్ట్రీలో పోయి అమ్మాయిలు రాకూడదు అని చెప్పారు కదా డైరెక్టర్, ఆ తర్వాత వచ్చారు, మీరు నిలదొక్కున్నారు, ఇన్నేళ్ల నుంచి అవుతున్నాయి, మీ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే మీ ఫ్యామిలీ అంతా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంది, అటు నాన్న వాళ్ళు కావచ్చు, పెద్ద నాన్న వాళ్ళు, మీరు తర్వాత మీ పిల్లలు వచ్చిన తర్వాత క్యాస్టింగ్ కోచ్ అనేది ఒకటి వచ్చింది కదా బాగా వినిపించింది, లేకుంటే అమ్మాయిల్ని ట్రబుల్ చేస్తున్నారు, కమిట్మెంట్లు అడుగుతున్నారు, ఇలాంటి వాటికి మీరేమైనా ఫేస్ చేశారా, ఇచ్చే ఆన్సర్ ఏంటి అసలు? నాకు మా అమ్మ అడ్డగోడలో ఉండింది, ఎందుకంటే అమ్మ ఇండస్ట్రీలో నాన్న అమ్మ చాలా సంవత్సరాలు ఉన్నారు కాబట్టి సరోజమ్మ కూతురు అని ఒక ఇది ఉండింది. దాని తర్వాత అభికి నేను ఒక అడ్డం, అనురా నన్ను దాటుకుని తన దగ్గరికి వెళ్ళాలి, అది మెయిన్ తను సేవ్ అయింది అని కాను ఏదైనా నన్ను. కానీ అలాగా అందరికీ ఉండరు కదా, ఉండరు ఒకటి. ఇంకొకటి మనం ఒక హీరోతోనో ఒక డైరెక్టర్తోనో ఒక మనం ఎలాగ మాట్లాడుతున్నామో దాన్ని బట్టే మన క్యారెక్టర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. అభి ఇండస్ట్రీకి వస్తానని చెప్పినప్పుడు నేను చెప్పిన ఒకే మాట, మనం ఏ లిమిట్లో పెట్టుకుంటే ఆ లిమిట్లో నీకు మర్యాద దొరుకుతుంది, లేదు నాకు లిమిట్లెస్ వద్దు నేను ఎలాగైనా ఉంటాను నేను ఇండస్ట్రీలో పెద్దగా వస్తానంటే అది ఒక డిసిషన్, ఇద్దరు అది తీసుకో, లేదు నేను పని చేస్తాను హార్డ్ వర్క్ చేసి వస్తాను నేను జాగ్రత్తగా ఉంటాను అంటే అది ఒక డిసిషన్. యూ డిసైడ్ బిట్వీన్ బోత్, ఏది నీకు కావాలని నువ్వే డిసైడ్ చేయి, రావాలి అనుకుంటున్నది నువ్వు, దీంట్లో వచ్చే మంచిది చెడ్డది నీకే. దిస్ ఇస్ వాట్ ఐ వాట్ వీ గివ్ వాట్ వీ టేక్, సో యూ కీప్ యువర్ రెస్పెక్ట్ ఇన్ లిమిట్ అండ్ మూవ్ విత్ దెమ్. వాళ్ళకి తెలిసిపోతుంది ఓ ఈ అమ్మాయి మనం తప్పుగా మాట్లాడకూడదు వదిలేద్దాం మనమే అంటే అంటే అనిపిస్తుంది న్యాచురల్. దిస్ ఇస్ సినిమా ఇండస్ట్రీలో మాత్రం కాదు బయట కూడా ఉంది ఎవ్రీవేర్. ఓన్లీ థింగ్ సినిమాలో మనం ఉన్నాం కాబట్టి ఇట్స్ కమింగ్ లైక్ అ బాంబ్ బ్లాస్ట్, లేకపోతే బయట ఎంత ఉంది, ఇంత ఉంది మనకన్నా, అది బయటికి రాకుండా ఉండడానికి కారణం అది. మీడియా ఓన్ గో దే సార్, మళ్ళీ వీఆర్ వీ హ్యావ్ టు ఫేస్ థింగ్స్, మనకే ఆ ప్రాబ్లం ఉంది వాళ్ళకి లేదు. మీరు చేసినటువంటి హీరోలు ఇన్నేళ్లలో ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క మాటలో ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఏం చెప్తారు? చిరంజీవి గారు ఎక్సలెంట్ యాక్టర్,
ఎక్సలెంట్ డాన్సర్, అన్నీ ఎక్సలెంటే, హార్డ్ వర్కర్. బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారు క్యూట్, అప్పుడు వచ్చిన కొత్తలో చేసింది కదా బాలకృష్ణ, సో ఈజ్ వెరీ క్యూట్, లైక్ బాగా ఆడాలి అని అది రిహర్సల్ చేయడం కానీ అలాగా సో కొంచెం బబ్లీగా ఉండేవారు అప్పుడు నేను చూసినప్పుడు, ఇప్పుడు ఎలా ఉన్నా నాకు తెలియదు కాబట్టి ఈజ్ బబ్లీ అండ్ నైస్ గై. నాగార్జున, నేను ఆయనతో కాంబినేషన్ చేయలేదు. చేయలేదు. మహేష్ బాబు గారితో నాకు కృష్ణ గారితో ఒక సినిమా చేశాం, శ్రీదేవి కృష్ణ గారు చేశారు, ఆ పిక్చర్లో నేను ఒక క్యారెక్టర్ చేశాను, సాంగ్ అంతా దాంట్లో యాక్ట్ చేస్తున్నాడు 13 ఏళ్ళ అబ్బాయిగా చిన్న పిల్లోడుగా, అప్పుడు బండగా అందంగా బబ్లీగా ఉండేవాడు అనమాట, బొద్దుగా. ఇప్పుడు సన్నం అయిపోయి స్మార్ట్ హీరో, స్మార్టెస్ట్ అండ్ బ్యూటిఫుల్ హీరో అనమాట అందగారు. కృష్ణ, కృష్ణ గారు సైలెంట్ మ్యాన్ అండ్ అంటే ఈస్ వెరీ కాన్ఫిడెంట్ మ్యాన్. మనకి ఆయన అంత పెద్ద మూమెంట్ మనం రిహర్సల్ చేసి ఆడుతుంటే ఆయన వచ్చి ఒకసారి చూసి చేసుకొని టేక్ వెళ్ళిపోదాం అంటారు ధైర్యంగా. సో ఈజ్ అ వెరీ కాన్ఫిడెంట్ మ్యాన్. చేసేస్తారు కూడా, చేసి ఫినిష్ చేసేస్తారు అలాగని. శోభన్ బాబు గారు వెరీ ఫ్రెండ్లీ హీరో. ఓకే, వెరీ ఫ్రెండ్లీ హీరో, బాగా ఆడతారు, అడ్వైస్ చేస్తూనే ఉంటారు, ఇదిరా ఇలా చేర్చి పెట్టాలి, అలా ఉండాలి, డబ్బులు వృధా చేసుకోకూడదు, అలా అడ్వైసింగ్, అడ్వైస్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి. సుమన్, సుమన్ ఇస్ ఫ్రెండ్లీ, ఈజ్ వెరీ ఫ్రెండ్లీ టు మీ. చాలా సినిమాలు చేసాం ఫ్రెండ్ సుమన్తో, మోర్ దెన్ 24 ఫిలిమ్స్ చేస్తున్నాను నేను సినిమా సుమన్తో, సాంగ్స్ తమిళ్లో కూడా తెలుగులో కూడా. నైస్ గై, వెరీ ఫ్రెండ్లీ. ఇప్పుడు ఇప్పుడు చూసినా ఎన్నా నువ్వు ఎలా ఉన్నావు అంటాడు, నువ్వు ఎలా ఉన్నావు సుమన్ అని మాట్లాడు, మంచి మంచోడు. రజనీకాంత్ స్టైలిష్ గై, ఈజ్ ఆల్సో నైస్ జెంటిల్మెన్. నేను 3 సినిమాలు చేసినాను ఆయనతో, కానీ చిలకమ్మ చెప్పింది సినిమా అప్పుడు, అమ్మ హెయిర్ డ్రెస్సరు, నేను ఒక 10-11 ఇయర్స్ ఉంటుంది అనుకుంటా, అక్కడ సంగీత గారి దగ్గర నాట్యం నేర్చుకోవడానికి వస్తారు కదా, అక్కడ నేను కూడా నాట్యం, నన్ను కూడా పెట్టారు, నేను డాన్స్ తెలుసు కాబట్టి. సో అప్పటి నుంచి పరిచయం. సో ఎక్సలెంట్ ఆర్టిస్ట్ అండ్ నైస్ పర్సన్. అర్జున్ గారు, అర్జున్ ఇస్ అ ఫ్రెండ్. నేను అర్జున్ కూడా చాలా సినిమాలు ఒకటికి చేసాం, అరవంలో మళ్ళీ తెలుగులో కన్నడ కూడా చేసాం. సో ఈజ్ అ వెరీ స్వీట్ గాయ్, డెడికేటెడ్. చేయాలి, బాగా చేయాలి. నేను ఇప్పుడు నేను చెప్పాను కదా వాళ్ళకైనా నేను బాగా చేయాలి అని, ఎప్పుడు నాకు స్పోర్టివ్నెస్ ఉంటుందని. అలాగే అర్జున్ కూడా బాగా చేయాలి, బాగా చేయాలి అని. కమల్ హాసన్ గ్రేట్ యాక్టర్, ఆయన్ని మళ్ళీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, అమ్మతో పాటు హెయిర్ డ్రెస్సర్ బాలచంద్ర గారు సినిమాలు చేసేవాడు. సో అక్కడి నుంచి తెలుసు ఆయన్ని. ఆయన అడ్వైజర్, మంచి ఇలా రా, ఇలా లుక్ ఇవ్వు, ఇక్కడ చూడు చాలు, ఇక్కడ చూస్తే నీకు ఫేస్ సగం అలా. టీచర్, ఈజ్ అ టీచర్. ఓకే, ఈజ్ అ టీచర్ ఫర్ ఎవ్రీథింగ్, డాన్స్ నుంచి యాక్టింగ్ నుంచి అన్నిటికీ, అండ్ గ్రేట్ యాక్టర్. ఏఎన్ఆర్, ఆయన గారితో ఒక్క సాంగ్ చేశాను, వెరీ స్వీట్ పర్సన్, వెరీ వెరీ స్వీట్. 2-3 సినిమాలు చేశాను, ఒక్క సాంగ్ చేశాను ఆయనతో. తర్వాత అదంటే ఆత్మబంధువులో వచ్చేసి ఆయనతో పాటు యాక్ట్ చేశాను, జయసుధ గారు కోడలుగా చేశాను అనమాట. సో గ్రేట్ యాక్టర్స్ వాళ్ళంతా, పాత ఆర్టిస్టులు. ఎన్టీఆర్ ఆయనతో యాక్ట్ చేయలేదు అసలు, కానీ ఆ సినిమాల్లో చేశాను. నాకు లేదు ఆయన సినిమాలో, అప్పుడంతా నేను ఎంటర్ అవ్వలేదు. ఆయన వాళ్ళంతా మినిస్టర్ అయిన తర్వాత నేను ఎంటర్ అయ్యాను. 80s ఆర్టిస్ట్ కదా నేను, 79 ఎండ్, 80 ఎంటర్ అయ్యేటప్పుడు నేను పాలిటిక్స్లోకి వెళ్ళిపోయారు. అప్పటికంతా ఆయన పాలిటిక్స్ వెళ్ళిపోయారు, ఎంజీఆర్ గారికి తరంలో వెళ్ళిపోయారు పాలిటిక్స్లో. ఆయనతో కూడా చేయలేదు, వీళ్ళిద్దరితో చేయలేదు. కాకుండా ఎక్కువ విలన్స్ వాళ్ళతో చేశారా గ్యాంగ్లో వాళ్ళతో, రావు గోపాలరావు గారు. మళ్ళీ ఆయన ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఆ ఎల్ఐసికి కట్టు, అదంతా ఆయన నేర్పిస్తారు. అల్లు రావులింగ్ గారు, ఆయన కామెడీ చేసుకుంటారు. ఏం చదువు అని కూతురా, బాగుంది, బాగా చేయి, బాగా చేయాలి, ధైర్యంగా చేయి, పట్టుకో చేయి, పట్టుకో చేయి. అలా ఈజ్ ఆల్సో వెరీ నైస్ స్వీట్ పర్సన్స్. నూతన్ ప్రసాద్ గారు, రాజేంద్ర ప్రసాద్, శరద్ బాబు, అందరితో చేసేసాం, ఎవరితో చేయలేదు. చంద్రమోహన్ గారు, మురళీమోహన్ గారు, అందరితో యాక్ట్ చేసేసాం. ఎవ్రీబడి ఆ వెరీ స్వీట్, నాకు అందరు నాకు చాలా ఇష్టం. ఇప్పుడు చూసినా ఏంటంటుందా బాగున్నావా, ఆ ఫీల్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. కంక్లూడ్ చేసే ముందు అనురాధ గారు కాబట్టి, ఒక చిన్న స్టెప్ ఏదైనా, మీకు ఇష్టమైన పాట ఏదన్నా
సరే ఇప్పుడు పాట వేస్తాం, ఏం ప్రాబ్లం అక్కడ. ఓకే ఫైన్, ఎస్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. చిన్నదే. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. సో ఆ గ్రేస్ కావచ్చు, ఆ స్టెప్స్ కావచ్చు, ఆ స్టైల్ కావచ్చు, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఆల్వేస్ దేర్ నో. హా యా, డైలీ చేస్తారా ప్రాక్టీస్ ఏమన్నా? నో, అసలే లేదు. ఇంట్లో ఏం చేస్తారు మరి? వర్క్ ఇంట్లో ఉంటే షూటింగ్ ఉంటే షూటింగ్ చేస్తాం. డాన్స్ అనేది అది ఒక బాడీకి బాడీ బ్లడ్లోనే అది కలిసిపోయింది. సో ఎక్కడ ఏం పాట వేసినా, ఏ కొత్త పాట అయినా పాత పాట అయినా కూడా ఆడేస్తాం. ఎక్కడ ఇంత మ్యూజిక్ వినిపించింది, చలో చలో డాన్స్ ఆటోమేటిక్గా కాలు ఆడేస్తుంది మనకి, కాళ్ళు చేతులు, బాడీ మూవ్మెంట్ అలా ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది కదా, ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఎస్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, బెస్ట్ విషెస్ టు యూ, అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ హార్ట్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్.